కోలంపల్లి గ్రామంలో యొక్క చర్చి భవన ఓపెనింగ్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కూడికలను బట్టి మీకు వందనాలు తండ్రి. యొక్క భవనము ఈ గ్రామమునకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండనట్లు సహాయం చేయండి. మీ సత్యమైనటువంటి మాటలు ఈ ప్రాంతంలో ప్రజ్వలింపబడి అనేక మంది జీవితాలు వెలిగింపబడినట్లు సహాయం చేయండి. అలాగే ఈ రెండు రోజులు జరుగుతున్నటువంటి ఈ కూడికలలో కూడా మీరు తోడుగా ఉండండి. నీ మాటలు చెప్పబోతున్న మీ పిల్లలకు తోడుగా ఉండి మంచి మాటలు మాకు వినిపించమని ఈ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థనలు నడిపించిన దైవజనులు బాబురావు గారికి యొక్క సభల తరపున వందనాలు తెలియజేసుకుంటూ మన మధ్యలో దైవజనులు లక్ష్మయ్య గారు ఉన్నారు. జలాది లక్ష్మయ్య గారు దయచేసి దైవజనులు స్టేజ్ మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటూ ఉన్నాను. వారు కావాలి ఆ దేవునికి, ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి, మోషే లాంటి వారే మనలా జన్మించాలని, ఏలియా లాంటి వారే మళ్ళీ చూడాలని, ఆ భక్తుడి మరలా కావాలని కోరుకున్నాడు. ఆ యేసుని నీలో చూడాలని కోరుకున్నాడు. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి. ద్రోహమే చెయ్యకూడదు, కయ్యేను వలె మనముండకూడదు, యూదా వలె ద్రోహమే చెయ్యకూడదు, యేసు వలె బ్రతకాలి, యోబు వలె సహించాలి, యేసు వలె బ్రతకాలి, యోబు వలె సహించాలి, ఇలాంటి వారే కావాలి, ఇలాగే నీవు బ్రతకాలి, ఇలాంటి వారే కావాలి, ఇలాగే నీవు బ్రతకాలి, ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి, ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి.
నుంచి రావాలి ఆ యేసు వలెను మారాలి లోకాన్ని వెలిగించి రావాలి ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి మోషేలాంటి వారే మరలా జన్మించాలని ఏలియాలాంటి వారే చూడాలని కోరుకున్నాడు ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి ఇష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు తెచ్చాడు దేవునికి ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి కయీను అర్పణ తెచ్చాడు దేవునికి ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే నీకిష్టమైనది ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్
యేసువలే దేహం కావాలి యాగముగా నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు చక్కని పాటను ఆలపించి సహోదరులందరికీ సంఘ సభ్యులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్యలో స్థానిక దైవజనులు విజయరావు గారు ఉన్నారు, స్థానిక దైవజనులు ఎడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ దైవజనులు. వారు వర్తమానం వినిపించి ఉండగా అందరము అది లైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినమందు ఈ రాత్రికాల సమయమున ఈ రీతిగా నైనా ఈ సభలలో మిమ్మలను మహిమపరిచే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ యొక్క పిల్లల ద్వారా ఏర్పాటు చేసిన ఈ రెండు దినాల సభలను బట్టి వందనాలు. రేపటి దినం ప్రారంభోత్సవం జరగబోతుండగా తండ్రి, మీ దాసులను కూడా క్షేమంగా మా మధ్యకు నడిపించండి. ఈరోజు రేపు జరుగుతున్న కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. ఉన్నతమైన మీ మాటలు మీ పిల్లలకు వినిపించండి. అనేక మంది తరలివచ్చి విలువైన మీ జ్ఞానాన్ని నేర్చుకునేటకు సహాయం చేయమని కోరుతున్నాం. ముఖ్య సందేశానికి ముందుగా కొన్ని మాటలు మీ పిల్లలకు వివరిస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయమని కోరుకుంటూ మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమేన్. ఈ రెండు దినాలు సభలు జరుపుకోవటానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు పెద్దలు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు పివి రత్నం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ప్రియులారా, ఈరోజు రాజేంద్ర బాబు గారు మన మధ్యకు రావాలి, కానీ వారి యొక్క బావమరిది గారు మరణించడాన్ని బట్టి వారు ఈరోజు మన మధ్యకు రాలేకపోయారు. రేపటి దినాన మాత్రం మరి దైవజనులు, మన పెద్దలు, మన జాయింట్ డైరెక్టర్ గారు లాజరస్ ప్రసన్న బాబు గారు, అలాగే రాజేంద్ర బాబు గారు కూడా రేపు వస్తారు. ఇంకా అనేక మంది ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్లు, దైవ సేవకులు, ఇంకా అనేక మంది దేవుని పిల్లలు రేపు ఈ యొక్క స్థలానికి రాబోతున్నారు. ఈ నూతన మందిర ప్రారంభోత్సవం సందర్భంగా చాలా అందమైన, చాలా సుందరమైన భవనాన్ని దేవుడిచ్చాడు. ఇది ఒక అద్భుతం, ఆశ్చర్యం. దీని వెనక దేవుడుండి ఉన్నతంగా మా వెంట మాకు సహాయ సహకారాలు అందిస్తూ చాలా గొప్పగా దాన్ని తీర్చిదిద్దడానికి దేవుడు సహాయం చేశారు. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్లు, దైవ సేవకులకు, చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు
మరి కొన్ని మాటలు తొలిపలుకులుగా చెప్పి మరి ముఖ్య వాక్యోపదేశకులకు నేను సమయాన్ని ఇస్తాను. ఈరోజు రేపు చాలా గొప్ప సంగతులు మనం వినబోతున్నాం, కనుక జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఆ పిల్లలు చూడండి అని అక్కడ అవన్నీ రంగేశారు, అది లోపలికి తీసుకోండి, అక్కడ పిల్లల్ని దగ్గర పెట్టుకోండి మా పిల్లల్ని. ఓకే, మంచిది, దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 14వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 14వ కీర్తన 2-3 వచనాలను చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. 14వ కీర్తన 2-3 వచనాలు చదవాలంటే ఇక్కడికి రావాలమ్మా, ఎక్కడ కూర్చోవాలా, ఎక్కడో చదివితే బాగోదు కదా, ఇక్కడ ఉన్నోళ్ళు చదువుతారులే. రైట్. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. తర్వాత వచ్చెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడెవడును లేడు, ఒక్కడైనను లేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన తండ్రి అయిన దేవుడు మన కోసం వ్రాయించిన ఒక మంచి మాట ఇది. ఇక్కడ ఈ వచనంలో దేవుని యొక్క కోరిక మన పట్ల, ఆయన యొక్క తలంపు మనం చూస్తాం, ఆయన ఉద్దేశాన్ని మనం చూస్తాం. ఈ మాటలో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. పరిశీలించెను, ఈ మాటలు చూడండి, నన్ను వెతికేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారా అని ఆకాశములో నుండి దేవుడు మనందరినీ కూడా పరిశీలిస్తున్నాడండి. ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారే, మిమ్మల్ని అందరినీ బట్టి దేవుడు నిజంగా ఈరోజు ఆనందపడుతున్నాడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకో తెలుసా, ఆయనను వెతుకుతూ మనం ఇక్కడికి వచ్చాం గనుక. ఆకాశములో ఉన్న దేవుడు, ఆకాశము అంటే లోకం అండి, ఆకాశం అంటే లోకం. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు అంటారు, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా అన్నాడు. ఆకాశము అంటే లోకం, పరలోకం. పరిశుద్ధ గ్రంథంలో 3 ఆకాశాలు ఉన్నాయని వ్రాయబడింది ప్రియులారా. 3 ఆకాశాలను దేవుడు సృష్టించాడు, అందులో మొదటిది దేవుడున్న పరలోకమే, అదొక ఆకాశం, అది మొదటి ఆకాశం. ఈరోజు మనం ఉంటున్నామే ఈ భూలోకం, ఇది 2వ ఆకాశం, మధ్యాకాశం కూడా ఇదే. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో మధ్యాకాశానికి వస్తాడు అంటే చాలామంది పైకి చూస్తున్నారు. పైకి కాదు, మధ్యాకాశం అంటే మనం ఉన్న ఈ భూమి, భూలోకం, ఈ విశాలమంతా కలిపి మధ్యాకాశం. తర్వాత 3వది ఒకటి ఉంది, అదే పాతాళలోకం, అది 3వ ఆకాశం అని చెప్పబడింది. ఇక దేవుడైన మన తండ్రి పరలోకములో, పరలోకం అనే ఆకాశములో ఉండి మనందరినీ కూడా చూస్తున్నాడు. ఎందుకంటే మనమందరము కూడా ఆయన పిల్లలము గనుక, మనమందరము కూడా ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను కలిగి ఈ లోకానికి వచ్చిన వారం గనుక, ఆయన మనందరి పట్ల ఒక అపారమైన కోరిక కలిగి ప్రతిరోజు అండి, ఏదో ఒక సంవత్సరంలో ఒకరోజని కాదు, ఏదో నెలకోసారి దేవుడు అలా చూస్తాడని కాదు, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆయన ఆకాశములో నుండి మనందరినీ పరిశీలిస్తూ, ఆయన తొంగి చూస్తూ ఉన్నాడండి. ఇక్కడ చదువుకున్నాం కదా, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో, నన్ను వెతికేవారు ఎక్కడున్నారు, ఏ దేశములో ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏ జిల్లాలో ఉన్నారు, ఏ పట్టణములో ఉన్నారు, ఏ పల్లెలో ఉన్నారు, ఏ వీధిలో ఉన్నారు, ఏ గృహములో ఉన్నారు అని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వెతుకుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు
నన్ను వెతికేవారు, ఎవరు నా కోసం ఆలోచించేవారు అని ఆయన ఆలోచిస్తూ భూమి మీద ఉన్న నరులందరి వైపు చూస్తున్నాడు. చూస్తుంటే ఆయనకి ఎలా కనిపించారో తెలుసా? వారందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడిపోయి కనిపిస్తూ ఉన్నారట. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరము దేవుని పిల్లలం కదా. మరి మనం చెడిపోయి భూమి మీద బ్రతుకుతుంటే ఆయన సంతోషిస్తాడా? ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చెడిపోతే అది చూసి ఆనందించే తల్లిదండ్రులు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదండి. పాపి మానవులమైన మనమే మన పిల్లలు చెడిపోతే వాళ్ళను చూసి నిత్యము బాధపడుతుంటామే. పరలోకంలో ఉన్న దేవుడు ప్రేమామయుడు, ఆయన భూమి మీద ఉన్న మనుషులు చెడిపోతే ఆయన ఎంత బాధపడతాడు, ఎంత ఆవేదనకు గురవుతాడు. ఆవేదనతోనే ప్రతి నిత్యము ఈరోజైనా రేపైనా ఎప్పుడైనా నా పిల్లలు మారతారేమోనని ఒక ఆశతో ఆయన ఆకాశములో నుండి మనందరినీ కూడా చూస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనము ఆయనను వెతకాలని చూస్తున్నాడు. కానీ ఈరోజు భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరండి దేవుని వెతికేది? ఎవరు వెతుకుతున్నారు? ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు దేవుని వెతుకుతున్నారని మనం ఆలోచిస్తేనండి, నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు తెలియని విషయం ఏం కాదు, ఈ లోక సంబంధమైన వాటిని ఈరోజు మనిషి వెతుకుతున్నాడు. మనిషి వేటిని వెతుకుతాడో, వేటిని గొప్పగా చూస్తాడో దేవుడు బైబిల్లో వ్రాయించాడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి మీరు చూడగలిగితే భూమి మీదకు వచ్చిన మనిషి వేటిని వెతుకుతూ తన కాలాన్ని గడుపుతాడో దేవుడు చెబుతున్నాడండి. ఇక్కడ యోబు గ్రంథము 28వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి 3 వరకు, వెండికి గనికలదు, పొటము వేయు సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు. ఇక్కడ చూడండి, గాఢాంధకారములోను మరణాంధకారములో ఉండు రత్నములను వెదుకుచు. వేటిని వెతుకుతున్నారండి? ఈ భూమి మీదకు వచ్చి దేవుని వెతకాల్సిన మనిషి ఈ లోకంలో ఉన్న వస్తువులను, అశాశ్వతమైన వస్తువులను వెతుకుతున్నాడండి. అమ్మ పిల్లలు అరిస్తే కొంచెం అలా తీసుకెళ్ళండి బయట. దేవుణ్ణి వెతకవలసిన మనిషి ఈ లోకంలో ఉన్న అశాశ్వతమైన వస్తువులను వెతుకుతున్నాడండి. ఏముందండి అక్కడ? వాటిని వెతుకుచు భూమ్యాంతముల వరకు. అవసరమైతే వీటి కోసం ఏ దేశానికైనా వెళతారట, ఎంత దూరమైనా వెళతారట, ఎన్ని ప్రాంతాలకైనా వెళతారట. ఈ రత్నాలు, విలువైన వస్తువులు ఏవేవి చెప్పాడండి అక్కడ? వెండి, తర్వాత సువర్ణము, సువర్ణము అంటే బంగారము, ఇనుము, రాగి, రత్నములు, ఇవన్నీ కూడా మనుషుల దృష్టిలో విలువైనవిగా ఏమైనా ఎంచబడ్డాయి కదా, వీటినే వెతుకుతున్నారండి. వీటి కోసమే వెతుకులాటలో ఉన్నాడు మనిషి. వాస్తవానికి దేవుని కోరిక ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న నా పిల్లలు ఎప్పుడు నన్నే వెతకాలని దేవుడు కోరుతున్నాడండి. దేవుణ్ణి వెతికితే దేవుడికి ఎంత ఆనందమో ఒక మాట మీకు చెప్తానండి. తల్లి బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆ తల్లి ఆ బిడ్డను బట్టి ఎప్పుడు బాగా సంతోషిస్తుందో తెలుసా? తనను వెతుకుతున్నప్పుడు. తల్లి ఏం చేస్తుందంటే ఆ హాల్లో, ఇంట్లో, గదిలో బిడ్డను వదిలేసి ప్రక్క గదిలోకి వెళ్ళి తలుపు చాటున నిలబడుతుంది. ఆ బిడ్డను చూస్తుండగా అలా పరుగెత్తుకొని పోయి తలుపు చాటున నిలబడుతుంది. ఎందుకంటే నా బిడ్డ నన్ను వెతుకుద్దా లేదా, నా బిడ్డ నన్ను వెతుకుతుందా లేదా, నా మీద ప్రేమ ఉందా లేదా తెలుసుకోవడానికి అలా ప్రక్క గదిలోకి వెళ్ళి తలుపు చాటున దాక్కుంటుంది. అప్పుడు ఆ బిడ్డ చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆ గదిలోకి, ఈ గదిలోకి వెళ్ళి అక్కడ ఇక్కడ వెతుకుతుంటే ఆ తల్లికి ఎంత ఆనందం. నా బిడ్డ నేను లేనిది ఉండలేకపోతుంది, నన్ను చూడకుండా ఉండలేకపోతుంది, నా బిడ్డకు నా మీద ఎంత ప్రేమ ఉందని ఆ తల్లి మురిసిపోతుంది కదా.
మరి మన తండ్రి కూడా అంతేనండి. ఆకాశములో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లలైన మన వైపు చూస్తున్నాడు. ఎవరైనా నన్ను వెతికేవారు ఉన్నారా? నా మాటల కోసం ఆశపడి పరుగులు తీసేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన వెతుకుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనలను వెతుకుతుంటే, మనము ఆయనను వెతుకుతామని ఆయన మన వైపు చూస్తుంటే, మనమేమో వీటినో అశాశ్వతమైన వాటిని వెతుకుతూ ఉన్నాం. ఆలోచించండి, మళ్ళీ వెతుక్కుంటూ ఏమండి ప్రార్థన దేవునికి చేస్తూ వాళ్ళు వెతికేది దొరకకపోయేసరికి, ఏంటి ప్రభువా, అడుగుడి ఇవ్వబడునన్నావు, వెదకుడి దొరుకునన్నావు, మరి నేను వెతుకుతున్నాను ఎంతో కాలంగా, నాకేం దొరకట్లేదేంటి అని మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు చెప్పారు కదా, ఆయన ఏమన్నారంటే, మీ తండ్రిని మీరు అడగండి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును. ఈ వచనాలండి ప్రతి క్రైస్తవుడికి చాలా పరిచితం, సుపరిచితం. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును. మరి ఏం అడుగుతున్నారు, ఏం వెతుకుతున్నారు దేవుని దగ్గర అంటే, ఆ దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా మరి నీవు వెతకమన్నావు, వెతికితే దొరుకుతుందని చెప్పావు, ఎంతకాలం నుంచి వెతుకుతున్నాను ఉద్యోగాన్ని, ఏ వెతుకుతున్నాడంట, ఉద్యోగ వేటలో ఉండి ఓ కొన్ని సంవత్సరాలుగా వెతుకుతూ, నీవు వెదకుడి ఇవ్వబడునన్నావు కదయ్యా, మరి ఎంతకాలం నుంచి నేను వెతుకుతున్నాను, నాకు ఉద్యోగం ఇవ్వవేంటి అని అడుగుతున్నాడు. ఒక అతనేమో, ఏంటి ప్రభువా ఎంతకాలం అయింది, నాకు పెళ్లి సంబంధమే కుదరట్లేదు, ఇక నేను పెళ్లి చేసుకోవద్దా, వెతకమన్నావు, ఎన్ని ఊర్లు వెతికాను కానీ నాకు దొరకలేదు, నాకు ఒక అమ్మాయి కావాలి, వివాహం చేసుకుంటాను. చూసారా, స్త్రీలైతే పురుషుల కోసం, పురుషులు స్త్రీల కోసం, వివాహాల కోసం ఈరోజు వెతుకుతున్నారండి. ఇక ఏదేదో వస్తువుల కోసం వెతుకుతున్నారు, ఈ లోకంలో ఉన్న అశాశ్వతమైన వాటి కోసం వెతుకుతున్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలోనండి దోణలు వేసుకొని వెతుక్కుంటూ వెళ్ళారంట యేసుక్రీస్తుని. ఆయన ఎక్కడున్నాడా అని వెతుకుతూ వెళ్ళారట. వెళ్ళగా వెళ్ళగా సముద్ర తీరంలో తిరగగా తిరగగా ఎక్కడో కపెర్నహూం ప్రాంతంలో యేసుక్రీస్తు వారు కనిపిస్తే, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా ఎప్పుడు వచ్చావయ్యా ఇక్కడికి, ఏదో ప్రేమ ఉన్నట్టుగా అడుగుతుంటే ఆయన అన్నాడు, మీరెందుకు నన్ను వెతుకుతున్నారో నాకు బాగా తెలుసు. ఎందుకు నన్ను వెతుకుతున్నారంటే, మీకు రొట్టెలు కావాలి. మత్తయి సువార్త, యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త 26వ అధ్యాయం 26వ వచనం, మత్తయి సువార్త 6:25 నుంచి చూద్దాం, 25 నుండి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివని అడుగగా, యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే మీరు నన్ను వెతుకుతున్నారు. అంటే నన్ను వెతుకుతున్నది దేనికోసం, మీకు రొట్టెలు కావాలి, మీకు ఆహారం కావాలి, అంతే కదా. దీనికి ముందు రోజు ఏమంటే, దీనికి ముందు సమయంలో యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారండి. ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు. ఇక స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఏమండి, ఈ వచ్చి భోజనం చేసిన వారిలో కొంతమంది భోజన ప్రియులు ఉన్నారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే, భలే భోజనం పెట్టాడు ఆయన, పౌష్టికాహారాన్ని పెట్టాడు, చేపలు పెట్టాడు, రొట్టెలు పెట్టాడు, ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాడు, భలే అద్భుతం చేశాడు, ఈయన వెంట కనుక మనం తిరిగితే ఇక మనకి పని చేసుకోవాల్సిన అవసరం లేదు, కూలి పనులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు శుభ్రంగా ఆయన భోజనం పెడతాడు, మంచి భోజనం దొరుకుతుంది అని చెప్పి ఇక ఆయన వెతుకుతూ తిరుగుతున్నారట. యేసుక్రీస్తుని ఎందుకు వెతుకుతున్నారంటే, వాళ్ళకు కావాలి మంచి భోజనం.
అంటే భోజనం కొరకు వెతుకుతున్నారన్నమాట. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అప్పుడు యేసుక్రీస్తు వారు 27వ వచనంలో ఏమన్నారో తెలుసా? క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి, నిత్యజీవము కలుగజేయు. ఇంకొకటి ఉంది, నిత్యజీవము కలుగజేసే ఆహారం. ఆ నిత్యజీవము కలుగజేయు అక్షయ ఆహారము కొరకే మీరు ఇంత కష్టపడాలి. ఏంటి క్షయమైపోయే దానికోసం ఇంత కష్టమా? దోనెలు వేసుకొని ఏ పనులకు వెళ్ళకుండా మీ సమయాన్నంతా హెచ్చించి ఇంత దూరం తిరిగి వచ్చారా? క్షయమైపోయే దానికోసం ఇంత కష్టం? ఇంతగా కష్టపడి దేన్ని వెతకాలో తెలుసా మీరు? అక్షయమైనది ఒకటి ఉంది, అదే దేవుని వాక్యం. దానిని వెతకాలి మీరు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి మనిషి ఈ లోకంలో. కానీ ఎవరండి ఈరోజు దేవుణ్ణి వెతికేవాళ్ళు? ఎవరండి దేవుని వాక్యాన్ని వెతికేవాళ్ళు? ఏ ప్రాంతాల్లో ఉన్నారు? ఎక్కడో చోట కొద్దిమంది కనబడుతున్నారండి. నిజమైన క్రైస్తవులు, నిజమైన వాక్యాన్ని ప్రేమించే దేవుని పిల్లలు. దేవుణ్ణి వెతకడం కోసం ఈ లోకానికి మనం వచ్చాం. కానీ ఏదేదో వెతుకుతూ తిరుగుతున్నాం ఇక్కడ, ఏవేవో వెతుకుతున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించాలి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు రోమా పట్టణములో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదకువాడు ఎవడు కూడా లేడట, ఎవడు లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు అంటున్నాడండి. పనికి మాలిన వాళ్ళు అయిపోయారు, పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. అంటే దేవునికి ఉపయోగపడని వారుగా బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంచెం వెనక చూడండి, వెనక్కి వెళ్ళండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏమి వెతుకుతున్నాం? నీతిమంతుడు లేడట, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవునిని వెదకువాడు ఎవ్వడు లేడట. దేవుడు ఆకాశం నుండి చూస్తే ఇదిగో ఇలా కనిపించారని వెతికేవాడు ఎవడు లేడట. ఒక మాట మీకు చెప్తాను ఈ రాత్రి ప్రియులారా, అసలు ఈ లోకంలో మనకు దేవుడు జన్మనెందుకు ఇచ్చాడో తెలుసా? ఈ ఆయుష్కాలం అనేది ఉంది చూసారా, 60, 70, 80 సంవత్సరాలు. ఈ ఆయుష్కాలం ఎందుకు ఇవ్వబడిందంటే దేవునిని వెతకటానికి, దేవునిని వెతికి తెలుసుకోవడానికి, ఆయన కొరకు బ్రతకటానికి ఇవ్వబడిందండి ఈ జీవితకాలం. ఏవేవో వెతకటానికి, ఏవేవో సంపాదించుకోవడానికి కాదు, కన్న తండ్రిని వెతకాలి, ఆ కన్న తండ్రిని తెలుసుకోవాలి. అపోస్తుల కార్యములు ఎందుకు ఈ లోకంలో పుట్టామో చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా, ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ పౌలు గారు. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఆ దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ, అంటే దేవుడికి కూడా అనుమానంగానే ఉంది, నా పిల్లలు నన్ను వెతుకుతారన్న నమ్మకం కూడా సరిగా ఆయనకు కలగటం లేదు. ఒకవేళ అన్నాడంటే ఏంటి? ఏమో వెతికితే వెతకవచ్చు. వారు ఒకవేళ దేవుని, అంటే నన్నే తడవులాడి కనుగొందురేమోనని, తనను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను, తనను వెదకు నిమిత్తమని ఉంది అక్కడ, అండర్లైన్ చేయండి. యావత్తు భూమి మీద కాపురం ఉన్న వారందరినీ దేవుడు ఇక్కడికి ఎందుకు తెచ్చాడో తెలుసా? తనను, ఆ మాట మీరు అండర్లైన్ చేయాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు వచ్చాము ఈ లోకానికి? ఎందుకు బ్రతుకుతున్నాం? ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ కాలాన్ని అంటే తనను వెదకటం కోసం. చెప్పండి, దేనికోసం వచ్చామట? ఆయనను వెతకటం కోసం, దేవుణ్ణి వెతకటం కోసం. ఎక్కడ వెతకాలి? మన నివాస స్థలముల యొక్క పొలిమేరల్లోనే.
ఈరోజు దేవుడు ఎక్కడా దొరుకుతాడో తెలుసా మీకు? ఇదిగో మనమున్న చోటనే, మన నివాస స్థలముల యొక్క పొలిమేరలలోనే ఈరోజు దేవుడు మనకు దొరుకుతున్నాడండి. ఒక ఆయనట దేవుని వెతుకుతూ వెళ్ళాడట, కొండలెక్కాడట, గుట్టలెక్కాడట, ఎంత ఎక్కినా కనబడలేదు ఏంటయ్య అని పాట పాడుతున్నాడు. కనబడకపోయేసరికి అసలు ఉన్నావా, అసలు ఉన్నావా అని మళ్ళీ అదో పాట పాడుతున్నాడు. అంటే వెతికితే కనబడలేదని, కొండల్లో గొట్టల్లో ఎక్కడెక్కడో ఎడారుల్లో వెతికితే కనబడలేదని, ఉన్నావా అసలు ఉన్నావా అని పాట పాడుతున్నాడండి. ప్రియులారా, ఎక్కడో వెతకటం కాదు, నీ నివాస స్థలముల యొక్క పొలిమేరలలోనికే వచ్చాడు దేవుడు ఈరోజు. తెలుసా నీకు? ఆయనను ఇక్కడే వెతుకు, దొరుకుతాడు ఆయన. వాక్యంలో వెతుకు, దొరుకుతాడు ఆయన. వాక్యం చెప్పే స్థలాల్లోకి వెళ్ళు, దొరుకుతాడు ఆయన. బైబిల్లో ఒక మాట ఉంది, చదువుతారా? యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం, యెషయా ప్రవక్త గారు చెబుతున్నారు, యెహోవా మీకు దొరుకు కాలమందు, దొరికేటప్పుడే వెతకాలట, దొరికే కాలం ఒకటి ఉందట. చూడండి, యెహోవా మీకు దొరికే కాలములో ఆయనను వెతకండి, ఆయన సమీపమున ఉండగానే ఆయనను మీరు వేడుకోండయ్యా అన్నాడండి. ఏంటి ఇక్కడ ఈ రెండు మాటలు మీరు ఆలోచించండి. యెహోవా దొరికే కాలం ఒకటి ఉందట, దేవుడు దొరికే కాలం ఒకటి ఉందట, ఆయన సమీపములోకి వచ్చే కాలం ఒకటి ఉందట. అప్పుడే ఆయనను మనం వేడుకోవాలి, అప్పుడే ఆయనను మనం వెతకాలి. ఏంటి దేవుడు దొరకటానికి కాలమా? ఒక మాట చెప్తానండి, మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారు కదండి మనకి. మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడు పడితే అప్పుడు వెళితే దొరుకుతాడా? ఆయన దొరకటానికంటూ ఒక సమయం ఉంటుంది. ఒక ఎంపీ గారు ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు వెళితే కుదరదు, అక్కడ ఆయనకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఎప్పుడు ఉంటాడో అందుబాటులో తెలుసుకోవాలి, అప్పుడు నువ్వు వెళితే నీకు ఆయన దొరుకుతాడు. ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు పడితే అప్పుడు వెతికితే నీకు దొరకడు ఆయన. ఒక మనిషే ఎప్పుడు పడితే అప్పుడు దొరకకపోతే దేవుడు ఎలా దొరుకుతాడు? ఒకసారి ఆలోచించండి. మీరు హాస్పిటల్లోకి వెళ్ళాలంటే దానికి ఒక సమయం ఉంటుంది కదా. హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఆయనను కలుసుకోవడానికి ఒక సమయం ఉంటుంది. అక్కడే హాస్పిటల్లో ఎదర ఆ గోడ మీద బోర్డు పెట్టేస్తారు, పలానా సమయం నుంచి పలానా సమయం వరకే డాక్టర్ గారు ఉంటారు. మళ్ళీ సాయంత్రం 3 గంటల నుండి మళ్ళీ 8 గంటల వరకు, రాత్రి వరకు ఉంటారు. ఇప్పుడు అది చదువుకున్న నువ్వేం చేయాలి? ఆయన ఉన్న సమయంలో వెళ్ళాలి. ఆయన ఏదో భోజనానికి వెళ్ళి రెస్ట్ తీసుకునేటప్పుడు వెళ్ళి చికాకు పడుతున్నావు అనుకోండి, అక్కడ హాల్లో కూర్చొని జుట్టంతా పెరికేసుకున్నావు అనుకోచ్చి, ఎందుకు రావట్లేదు ఆయన? ఏంటి రావట్లేదంటే ఆ బోర్డు మీద ఉంది చూడు సమయం. నువ్వు ఎప్పుడు వస్తే ఎలా? ఒక డాక్టర్ గారే నీకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకడు. మరి వీళ్ళందరినీ పుట్టించింది దేవుడు కదా, ఆయన ఎంత గొప్పవాడు. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాడు అనుకోవటం నీ అవివేకం, నీ అజ్ఞానం. అందుకే యెషయా గారు అన్నారు, ఆయన దొరికే కాలం ఒకటి ఉందయ్యా, అప్పుడు వెతకండి, ఆయనను సమీపంలో ఉండగానే వేడుకోండి, ఆయన మీకు దొరుకుతాడు. దొరికే కాలం, దేవుడు దొరికే కాలం. ఏదా కాలం? ఏదా కాలం? ఇదిగో ఈరోజు వెతకండి, దేవుడు మీకు దొరుకుతాడు. దేవుడు మీకు దొరుకుతాడు, యేసుక్రీస్తు వారు దొరుకుతాడు నీకు. ఆయన వాక్య రూపంలో దొరుకుతున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. మరి ఆ వాక్యం ఎప్పుడు దొరుకుతుంది నీకు? ఇదిగో అందుబాటులోకి వచ్చింది. ఆ వాక్యమైన దేవుడు నీకు దొరికే కాలం ఇది. వెతుకయ్యా. రేపు ఒక మీటింగ్ మనకు, రేపు ఒక రోజు ఉందండి, మళ్ళీ రేపు వచ్చి నీ వెతకాలి. తర్వాత ఈరోజు రేపు అయిపోయిన తర్వాత ఎల్లుండి వచ్చి ఇక్కడ చుట్టూ తిరుగుతున్నావు అనుకోండి గ్రౌండ్లో, నీకు ఎక్కడ దొరుకుతారు, ఎవరు దొరుకుతారు? దొరికే కాలం ఒకటి ఉంది, అది తెలుసుకొని వెదకు, దేవుడు నీకు
దొరుకుతాడు. ఇంకొక మాట చెప్తాను, దేవుడు నీకు దొరికే కాలం ఏదంటే నువ్వు భూమి మీద ఉన్న కాలం. ఇంకా చెప్పాలంటే ఈజీగా మీకు అర్థం కావాలంటే భూమి మీద ఉన్నప్పుడు వెతుకు. ఈ భూమి మీద ఉండగానే నువ్వు వెతికి దేవుణ్ణి తెలుసుకోకుండా చచ్చావో నువ్వు నరకానికి వెళ్తావు. ఇక నీకు అక్కడ ఆయన కనిపించడు, నీకు అక్కడ ఆయన కనిపించడు. పరలోకంలో ఉన్న దేవుడు నీకు ఎలా కనిపిస్తాడు? నీకు ఎప్పుడు కనిపించేది ఒకడు ఉంటాడు నరకంలోకి వెళ్తే, వాడే దయ్యం. వాడిని చూస్తూ మనం అంటామట, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములన్నిటినీ ప్రజలందరినీ దేవుని యొద్దకు వెళ్లకుండా దేవుణ్ణి వెతకకుండా పాడు చేసిన వాడు ఇతడేనా అంటే వాడేమంటాడు? నేనే, ఏం చేసుకుంటావురా అంటాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? సాతాన్ని పట్టుకొని కుమ్మేయాలనుకుంటావు. నీ వల్ల అయితే కాదు. పాతాళంలో నరకానికి వెళ్తే నిత్యము కనిపించేది వాడేనండి మనకి రోజు. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఎంత మాయ చేసావురా మమ్మల్ని, భూమి మీద ఈ మంచి మాటలు వినకుండా ఆ దేవుణ్ణి వెతికి తెలుసుకోకుండా ఆ దేవుణ్ణి పట్టుకోకుండా ఆ దేవుణ్ణి గుర్తించకుండా లోకాశంలో మమ్మల్ని పెట్టి దేవుణ్ణి వెతకాల్సిన మమ్మలను లోకంలో ఉన్న వాటిని వెతికేటట్లుగా చేసి అవే గొప్పవని మా కళ్ళ ముందు పెట్టి బంగారం వెండి రత్నాలు విలువైన వస్తువులు వెతుక్కుంటూ ఇదిగో ఇదే శాశ్వతమని మాకు చెప్పావే, అవి నిజంగా శాశ్వతం అనుకొని అవి నిజమనుకొని ఇవే గొప్పవనుకొని ఆ కన్న తండ్రిని ప్రక్కకు పెట్టి వీటిని వెతుకుతూ నీ మాయలో పడి మేము ఈ నరకానికి వచ్చాం, ఎంత మాయ చేశావురా మమ్మల్ని అని ఆ సాతాన్ అంటుంటే వాడు అంటాడు, ఆ ఏం చేసుకుంటావో చేసుకో, నేను మాయ చేస్తున్నానన్న సంగతి నీకు భూమి మీద ఉన్నప్పుడే తెలియాలి. నువ్వు అప్పుడు ఆలోచించాలి, నరకానికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఎలా? చేతులు గాలిన తర్వాత ఏదో అంటారే, ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? కాలకముందు ఆలోచించు. ప్రియమైన దేవుని పిల్లలారా, మోసపోవద్దండి. సాతాను మాయలో మోసపోకండి. మంచి మాటలు వినండి. దేవుడు దొరికే కాలం ఇది, దేవుడు దొరికే కాలం అండి. ఎప్పుడు పడితే అప్పుడు ఆయన దొరకడండి. వాక్యమైన దేవుడు దొరికే కాలం, నీ తండ్రిని నువ్వు తెలుసుకునే కాలం మంచి కాలం. నిర్లక్ష్యం చేయకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక ఆయన ఉన్నాడండి, దేవునికి ఇష్టానుసారుడుగా కనబడతాడు మనకి, దేవుని ఉద్దేశములను నెరవేర్చినవాడుగా కనిపిస్తాడు. ఆయన పేరే దావీదు గారు. దేవునికి ఇష్టానుసారుడు ఎందుకయ్యాడు తెలుసా? దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడని ఎందుకు దేవుని చేత సాక్ష్యం పొందాడో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటో చూడండి. 63వ కీర్తన ప్రారంభ వచనం, 63వ కీర్తన మొదటి వచనాన్ని చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను. బా, ప్రతిరోజు భూమి మీద ఉన్న కాలంలో ప్రతిరోజు దావీదు గారు ఏం చేస్తున్నారో తెలుసా? వేకువనే వెతుకుతున్నాడట. ఎక్కడో తెలుసా? దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో. దావీదు గారి కంటే దేవుని మందిరం అంటే చాలా ఇష్టం అండి. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. అంటే ఆయనకి ఏదంటే ఇష్టం? దేవుని మందిరం అంటే ఇష్టం. మందిరం అంటే ఎందుకు ఇష్టం? ఆ మందిరంలో దేవుడు దొరుకుతాడు గనుక, ఆ మందిరంలో దేవుని వాక్యం దొరుకుతుంది కనుక ఆయనకు మందిరం అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఆయన శక్తి కొలది ఏమండి, దేవుని కోసం ఎలాంటి మందిరం కట్టాడో తెలుసా? ఒక బంగారు దేవాలయాన్ని కట్టాలనుకున్నాడండి. ఆయన కట్టలేదు కానీ కట్టాలనుకున్నాడు దేవుడి కోసం. ఎందుకంటే నేను ఉండే నివాసము కంటే దేవుడు ఉండేది బాగుండాలని ఆయన ఆశ అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించాలి. దేవదారు మ్రాణులతో కట్టబడిన అంతఃపురంలో నివాసం ఉంటున్నాడు ఎవరు? దావీదు గారు. ఆ నివాసం ఉంటూ మందిరాన్ని చూశాడంట. అది తెరలతో వేయబడింది, 10 తెరలతో. గుండె చెదిరిపోయింది దావీదు గారికి. ఏంటి, ఆఫ్టర్ ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవదారు మ్రాణులతో కట్టబడిన అంతఃపురంలో నేను ఉంటున్నానే, నాకు ఈ స్థితినిచ్చిన దేవుడు, గొర్రెల దొడ్డిలో నుండి విడిపించి
ఆ గొర్రెలు ఆ మందలను కాస్తూ అక్కడి నుండి నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకు రాజుగా పెట్టాడే, నాకింత స్థితినిచ్చిన దేవుడేంటి ఆ గుడారంలో ఉండటం, దేవుని మందసమేంటి అంటే గుడారంలో ప్రత్యక్షపు గుడారంలో ఏముంటుంది, మందసం ఉంటుంది. ఆ మందసంలో ఏముంటాయి, 10 ఆజ్ఞలు గల పలకలు, వాక్యం ఉంటుంది, వాక్యం ఉంటుంది. ఆ వాక్యము ఆ వాక్యమైన దేవుడు ఏమండి మా తండ్రి, ఇదిగో అక్కడ ఉండడం ఏంటి, ఆయన మహిమ కనిపించేదట తండ్రి మహిమ ఆ ప్రత్యక్ష గుడారంలో, ఒక ప్రత్యేకమైన వెలుగు. నా దేవుడేంటి డేరా మధ్యలో ఉండడం ఏంటి, ఆయన సన్నిధి, ఆయన మందసం. నేనేంటి అంతఃపురంలో ఉండడం, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బంగారు దేవాలయాన్ని కట్టాలి అని అనుకుంటప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పటికే చాలా పనులు చేశావు దావీదు నా కోసం, ఎన్నో యుద్ధాలు చేశావు నాయన, నీ చేతులు రక్తముతో తడిసిపోయి ఉన్నాయి కదా, నీకు ఓపిక కూడా లేదు, ఇప్పటి వరకు నా కోసం పోరాడావు పోరాడావు ఎంతెంతో చేసావు, నువ్వు కట్టలేవులే కానీ నీ గర్భము నుండి వచ్చిన కుమారుడు ద్వారా నేను కట్టించుకుంటాను, అది కూడా నా కోసం కాదు కానీ మీరు నన్ను ఆరాధించాలి గనక మీకోసం కట్టిస్తానన్నాడండి. ఎప్పుడైతే దేవుడు నీ కుమారుడితో కట్టిస్తానని చెప్పాడో ఎగిరి గంతేసి ఆ దేవుని మందిరము కోసం ఎంత సమకూర్చాడు అంటే ఒకసారి చదువుతారా, ఆయనకు దేవుని మందిరం అంటే ఎంత ఇష్టమో. ఒక్కసారి దినవృత్తాంతముల 2:14-22 అనుకుంటే ఒకసారి ఆ మాటలు చూడండి ప్రియులారా, దేవుని మందిరం కోసం ఎంత కూడబెట్టాడో చూడండి. 2 దినవృత్తాంతములు 14:22 మొదటి దినవృత్తాంతాలు 22:14 క్షమించండి నేనే తేడా చెప్పాను, మొదటి దినవృత్తాంతాలు 22:14 ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల ఎంత, యెహోవా మందిరం కొరకు 2 లక్షల, అండర్లైన్ చేసుకోండి అక్కడ 2 లక్షల మణుగుల బంగారం అట, ఎంతండి ఎవరి కొరకు, ఎవరి కొరకు దాచిపెట్టాడు, నీ కొడుకుతో కట్టించుకుంటాలి అని అంటే నా కొడుకు కట్టాలంటే మరి సామాగ్రి ఉండాలి కదా, వస్తువులు ఉండాలి కదా, అవి నేనే సమకూర్చాలని. ఎంత సమకూర్చాడు తెలుసా దేవుని మందిరం కోసం, 2 లక్షల మణుగుల బంగారం. ఓరి నాయను, తర్వాత 10 కోట్ల మణుగుల వెండి, తర్వాత పూచశక్యము కాని విస్తారమైన ఇనుమును, అంటే దాన్ని తుయ్యటానికి ఇక కుదరదు అంత ఇనుమట, తర్వాత సమకూర్చి ఉన్నాను మ్రానులను రాళ్లను సమకూర్చాను. కుమారుడా దేవుడు కోసం కట్టేది చాలా గొప్పగా ఉండాలిరా, ఇది సరిపోదు ఇంకా సమకూర్చునాయనా నీవు సొలొమోనా, ఇంకా సమకూర్చు, దేవుడు కోసం చేసేది మామూలుగా ఉండకూడదు. ఇది కడుతుంటే చాలామంది విజయరావు గారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకున్నారు, నా వెనక దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నా వెనక దేవుడు ఉన్నాడు, మా ఇంటికి వచ్చి చూడండి రేకుల షెడ్లోనే కనబడతా నేను. దేవుని కోసం, దేవుని కోసం మనం చెయ్యాలండి. నిజంగా భూమి మీద ఆ దేవుణ్ణి మనం వెతుకుతూ ఆయన కార్యక్రమాల్లో ఉంటే ఆయన ఎంత పొంగిపోతాడో తెలుసా. ఇలా మందిరాన్ని వెతుకుతూ, మందిరం అంటే మక్కువ కలిగి దావీదు గారు బ్రతికారండి, ఏదో మేము గొప్పగా కట్టామని చెప్పట్లేదండి, ఇంతకంటే చాలా గొప్పగా కట్టిన సేవకులు ఉన్నారు, గొప్పవాళ్ళు గొప్ప సేవకులు అన్నారు, వాళ్ళతో మేము పోల్చుకోలేం ప్రియమైన దేవుని పిల్లారా. ఏదో చిన్నది, ఇది దావీదు గారు చేసింది గొప్పది. ఇక ఆయన, ఆయనకు దేవుడు అంటే ఎంత ఆశ అంటే వేకువనలే. 63వ కీర్తన ప్రారంభోచనలు చదివాం కదా, చదవండి 63వ కీర్తన ప్రారంభోచనం. దేవుడు అంటే ఎంత ఆశ చెప్తున్నానండి, దేవుని మందిరం అంటే ఎంత ఆశ ఆయనకి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే. ఎప్పుడు వేకువని, మనం వేకువని లేస్తుంటాం అప్పుడప్పుడు, ఏం వెతుకుతారు, చీపురు ఎక్కడుందని వెతుక్కుంటారు, లేవడం కళ్ళు మూసుకొని కళ్ళు నులుముకుంటూ చీపురు దగ్గరికి వెళ్ళటం, చీపురు బదులు పాము దొరకాల చేతికి, తెక్క బాగా కుదురుద్ది,
ఏం పనిలేదు ఇక మనకి. లేవడం చీపురు దగ్గరికి వెళ్ళిపోతావా, ఓడటం కోసం వచ్చావమ్మా ఈ లోకానికి, ఓడడం కోసం పుట్టావా, నీళ్లు చల్లుకోవడం కోసమే పుట్టావా, నీ పనుల కోసమే పుట్టావా, దేవునిని వెతకడం కోసం పుట్టాం, దేవుని తెలుసుకోవడం కోసం పుట్టాం. వెతుకుతున్నారా దేవుణ్ణి? మంచిదేనండి, నీ ఇల్లు ఊడ్చుకోవద్దని నేను అనట్లేదు, నీ ఇల్లు శుభ్రం చేసుకోవద్దని నేను అనడం లేదు. ముందు దేవుడు, నీవు లేవగానే ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతుకు, ప్రార్థన చేయి దేవుడికి, దేవుని వాక్యం చదువు, దేవుడు దొరుకుతాడు నీకు. దావీదు గారు వేకువనే లేచి నిన్ను వెతుకుదును, తర్వాత నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు. అంటే నీవెంత గొప్పవాడవో తెలుసుకోవడానికి ఆ పరిశుద్ధ ఆలయములోనికి వెళ్ళి ఆ దేవుని వాక్యం ద్వారా నేను తెలుసుకుంటానయ్యా నిన్ను. నీవెంత గొప్పవాడవో తెలుసుకుంటాను అంటే దేవుణ్ణి వెతుకుతున్నాడు భూమి మీద ఉన్న కాలంలో ఎవరు చెప్పండి? ఎవరు? దావీదు గారు. అందుకే దావీదు గారు దేవుణ్ణి నిత్యము వెతికేవాడు కనుకనే దేవునికి ఇష్టుడయ్యాడు, దేవునికి ఇష్టానుసారుడిగా బ్రతికాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులకు మనం ఇష్టమైనా కాకపోయినా పర్వాలేదు, దేవుని ఇష్టానుసారులుగా మనం బ్రతకాలి. ఆయన ఇష్టానుసారులుగా మనం లేకపోతే పరలోకానికి వెళ్ళలేమండి, వెళ్ళలేం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి మాటలు దైవజనులు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఈ లోకానికి వచ్చింది, ఈ 60-70 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చింది దేవుడి కోసమేనండి. దేవుని వెతకండి, దేవుని పనులు చేయండి, దేవుని మాటలు నేర్చుకోండి. ఇది దేవుడు దొరికే కాలం. నీవు భూమి మీద ఉన్నప్పుడే దొరుకుతాడు. ఆ దొరికేది కూడా ఎక్కడ దొరుకుతాడంటే దేవుని సన్నిధిలో దొరుకుతాడు ఆయన. అర్థమవుతుందా? నీవు భూమి మీద ఉన్నప్పుడు దొరికే కాలం, అది కూడా ఎక్కడ దొరుకుతాడు అంటే దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో ఆయన దొరుకుతాడు మనకి. అందుకే వెదకుడి మీకు దొరుకును, దొరుకును, వెతకాలి. ఒక్క మాట చదివించి ప్రార్థన చేస్తాను. ఏమండి ఒక్క మాట? రోమా పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 2:7 సత్క్రియను ఓపికగా చేయుచు, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్య జీవమునిచ్చును. ఏమి వెతకాలి? నీకు పరలోకం కావాలంటే నీవేమి వెతకాలి? చదవండి అన్నమాట. మహిమను, దేవుని మహిమను, అంటే దేవుని గొప్పతనాన్ని, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత శక్తిమంతుడై ఉన్నాడో, నీవు ఆయన గొప్పతనాన్ని వెతకాలి, ఆయన మహిమను వెతకాలి, తర్వాత ఆయన యొక్క ఘనతను వెతకాలి, అక్షయతను వెతకాలి. ఎలా నీవు వెతుకుతుంటే, అంటే దేవుణ్ణి వెతుకుతుంటే ఆయన నీకేమిస్తాడు? ఎలా ఆయనను వెతికే వారికి ఆయన ఘనతను, ఆయన మహిమను, ఆయన అక్షయతను వెతికే వారికి పరలోకం ఇస్తాడట. పరలోకం కావాలా? పరలోకం కావాలని ఆశ ఎవరికొందని చెయ్యత్తమంటే అందరు ఎత్తుతారని నాకు తెలుసు, కానీ నేను ఎత్తమాను. మీకు పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటే దేవుని మహిమను వెతకండి, దేవుని ఘనతను, ఆయన అక్షయతను వెతకండి, అంటే దేవుణ్ణి వెతకండి. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా సరే, ఏ సేవకులు వాక్యం చెప్తున్నా అక్కడికి వెళ్ళండి, దేవుని వాక్యం వినండి, దేవుని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనకు ఈ బ్రతుకులోనే దేవుని తెలుసుకోవాలి, కానీ ఈ జీవితం ముగిసిపోతే మళ్ళీ తెలుసుకునే అవకాశం లేదు. గొప్ప గొప్ప దైవజనులు వస్తున్నప్పుడు, మన ప్రాంతాల్లో దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, దైవ సేవకులు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు ఈ సత్యవాక్యాన్ని నేర్చుకొని ఆయన తెలుసుకుంటే, ఆయన కొరకు నువ్వు బ్రతికితే నీకు నిత్య జీవం ఇస్తానంటున్నాడు ఆయన. ఎవరికి పడితే వాళ్ళకి నిత్య జీవం ఇవ్వడం. దేవుణ్ణి వెతకాలి, నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఘనత కొరకు నువ్వు బ్రతకాలి. అక్కడ ముందున్న మాట ఒకసారి జ్ఞాపకం చేయండి, అక్కడ ఇప్పుడు చదువుకున్న దాంట్లో సత్క్రియలు చేయాలి. ఏం చేయాలి? సత్క్రియలు. ఏమండి, వాస్తవానికి ఈ 2 రోజులు సభ పెట్టేంత ఓపిక మాకు లేదు, సంఘానికైనా నాకైనా.
ఎందుకంటే గొల్లైపోయాం, మామూలు గొల్లైపోలేదు, చాలా శక్తి లేని వాళ్ళం కదండి, పెద్ద లక్షాధికారులం కాదు, కోటీశ్వరులం కాదు, దేవుణ్ణి చూసుకుని చేస్తున్నాం. కానీ వాక్యం వినిపించాలి. ఈ కట్టడాలు ముఖ్యం కాదు, వాక్యం ముఖ్యం, దేవుని వాక్యం ముఖ్యం, కాబట్టి వాక్యం వినిపించాలి. అలా అన్నప్పుడు నిజంగా మరి పిల్లలు సంఘస్థులు ముందుకొచ్చి చేద్దామన్నా, చేద్దాం, మేము భోజనం తయారు చేస్తాం, ఇదిగో మేము ఇది చేస్తాం, అంత ఇస్తాం, ఇంత ఇస్తాం అని ముందుకొచ్చారండి. వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా. దీన్ని చూసి ఎవరు ఎక్కడెక్కడో సంస్థల వాళ్ళు ఎవరు ఏదో ఇచ్చారని అనుకోకుండా, రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు. సంఘం సేవకుడు తప్ప ఏమీ లేదు. ప్రియమైన దేవుని పిల్ల, ఒక ఆయన ఈ మధ్యకాలం నాకు కనబడి, విజయరావు గారు ఎక్కడ చూసినా మీ పోస్టర్లే కనపడుతున్నాయి, ఎక్కడ చూసినా మీ వాళ్ళ పోస్టర్లే గోడల వెంట కనపడుతున్నాయి, మీకు ఎంత ఇస్తాడు? పిడి సుందరరావు గారు అని అడిగారండి. మీ ఆత్మీయ తండ్రి గారు ఎంత ఇస్తాడని అడిగారు. అంటే నేను అన్నాను బాగానే ఇస్తాడు ఆయన అన్నాను, అందుకే అనుకుంటే ఇట్లా తిరుగుతున్నావు అని అంటున్నాడండి. ఆయన బాగానే ఇస్తాడంటే ఏమి ఇచ్చాడు మాకు? ఈ మంచి వాక్యం ఇచ్చాడు ఆయన, అందుకంటే ఏమివ్వాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తున్నది, సంఘం చేస్తున్నది ఏంటి? అక్కడ చదవండి ఆ మాట, సత్క్రియలు కూడా ఎలా చేయాలంట? ఓపిక, ఓపిక. అది కడతా ఉంటే వాళ్ళని కట్టేవాళ్ళని కానీ చేసేవాళ్ళని ఉండేవాళ్ళని కూడా నేను, మరి రేపు రేపు అంటుంటే పాపం వాళ్ళు కూడా లోపల ఏంటి ఇదంతా పెద్ద అగ్ని పరీక్షలాగా ఉంది. ఓపికతో, ఓపిక ఉండాలండి. మరి ఆ ఓపికతో చేస్తేనే దేవుని పనులు అవుతాయి. సత్క్రియ ఇది. ఇదిగో ఇక్కడ మనం దేవుని వాక్యం కోసం ఒకటి నిలబెట్టాం, ఇదిగో ఇక్కడ సభ పెట్టాం. ఇవేంటో తెలుసా? ఇవేనండి సత్క్రియలు అంటే. ఓపికతో చేయుచు ఆయన మహిమ, ఆయన ఘనతను, ఆయన అక్షయతను వెతకు వారికే దేవుడు నిత్య జీవం ఇస్తాడు. పరలోకం ఊరికి రాదు, పరలోకం ఊరికి రాదు. రోజు చాలామంది మోకాళ్ళు వేసి, ప్రభువా మా ఆయన గారికి ఇవ్వండి పరలోకం, నాకివ్వండి పరలోకం, మా అబ్బాయికి ఇవ్వండి, మా అమ్మాయికి ఇవ్వండి, మా ముసలోడికి ఇవ్వండి, మా ముసలమ్మకి ఇవ్వండి, ఇంట్లో మొత్తానికి, ఇంకా మా బంధువులు కూడా ఆ ఊర్లో మొత్తం ఉన్నారు ప్రభువా, వీళ్ళందరికీ పరలోకం ఇచ్చేయండి. ఎలా ఇస్తాడు ఆయన? నువ్వేం చేసావు సత్క్రియలు? వాని వాని క్రియల చొప్పునిచ్చేది పరలోకం, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చున్నది పరలోకం. ప్రభువా ప్రభువా అంటే పరలోకం రాదు, పరలోకం మందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తమే సత్క్రియలు చేయటం. కనుక ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చేయాలి. దైవజనులు చేస్తుండగా వెళ్ళాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, గొప్పగా దేవుని కొరకు బ్రతకాలి. ఈ లోకంలో ఉండగానే పరలోకాన్ని సాధించుకోవాలి. ఎంతో కాలం బ్రతకమండి మనం, ఆశలు పెట్టుకోకుండా. ఏదేదో ఉన్నాయి ఇవేవి, ఇవన్నీ మనం కట్టినవి, ఇవేవి శాశ్వతం కాదు, కొద్ది కాలమే ఉంటాం పోతాం మనం. పోయే లోపల సాధించుకోవాల్సింది ఒక్కటే, అదే పరలోకం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ లోకంలో మాకు జన్మనిచ్చింది నిన్ను వెతకటానికేనని మేము తెలుసుకున్నాము నాయన. ఎక్కడో కాదు, మా నివాస స్థలముల యొక్క పొలిమేరంలోనే మీరు దొరుకుతారని చెప్పారు. నిజంగానైనా మీ సన్నిధిలో, మీ వాక్యంలో మీరు మాకు దొరుకుతారు. ఈ రెండు రోజులు మాకు దొరికే కాలం. ఇంకా అనేకులు వెతికి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి, సేవకులను దీవించండి, మా ప్రభు ఆ సంఘాన్ని దీవించండి. మరొక వర్తమానాన్ని మేము వినబోతున్నాం, తోడుగా ఉండమని కోరుతూ, ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ, క్రీస్తునామముని ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు దేవుని మాటలు, విలువైన మాటలు మనకు అందించిన స్థానిక దైవజనులు విజయరావు గారికి ఈ యొక్క సభ తరపున వందన తెలియజేసుకుంటూ, షడ్రక్ గారు పోలంపల్లి స్థానిక దైవజనులు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనంతయ్య గారు దైవజనులు వస్తుంటుండగా అందరం క్లాప్స్ చప్పట్లతో దైవజనులను ఆహ్వానించుకుందాము. అలాగే అనంతయ్య గారు పోలంపల్లి స్థానిక దైవజనులు గారు, అలాగే ఈ లాజరు గారు జగ్యాపేట కళాశాల పెద్దలు, అలాగే పిరాజు గారు
అలాగే ఇది రాఘవులు గారు, అలాగే ఇంకా ఎవరైనా పెద్దలు మన మధ్యలో ఉంటే, అలాగే కోఆర్డినేటర్ గారు పి రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగే సర్వేష్ గారు, ఇంకా జగ్గాపేట కళాశాల పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే మన మధ్యలో సహోదరులు మరియన్న గారు సంఘ సభ్యులు ఉన్నారు. వారు పాట పాడుతుంటుండగా ఈ యొక్క సభల ఖర్చుల నిమిత్తమై కానుకల సేకరణ జరుగుతుంది. దయచేసి వారిని పాటించవలసిందిగా సహోదరులు నాగని తెలియజేస్తున్నాను. Thank you.
సంఘ సభ్యులు మరియన్న గారికి యొక్క కార్యక్రమం తరపున వందనాలు తెలియజేసుకుంటూ కానుకలు ఇచ్చిన వారి కొరకు మన మధ్యలో ఉన్న దైవజనులు మధుబాబు గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరం ప్రార్థనలో ఏకీవిద్దాం. వేదికలు నడిచిన దైవజనులకును కూడి వచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ ఈ రెండు దినాల సభల కొరకు మరి కష్టపడి కార్యక్రమం నిర్వహిస్తున్న క్రైస్ట్ చర్చ్ సభ్యులకును క్రీస్తునామ వందనాలు తెలియజేస్తూ తరలించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు వెళ్ళిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువు, మీకు వందనాలు. ఈ రెండు దినాల సువార్త సభల ద్వారా మీ పిల్లలుగా మేమంతా ఈ రీతిగా కలుసుకునే అవకాశమును, ఈ పోలంపల్లి గ్రామంలో ఉన్న మీ ప్రేమైన పిల్లల ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని ప్రేమించిన మీ పిల్లలు మీ మంచి మాటలు ఈ ప్రాంతాలు వినిపించాలని ఒక చక్కటి సదుద్దేశంతో మీ ప్రయాసాలకు వచ్చి మరి వారు నిర్మించిన మందిరమును బట్టి, వారు చేస్తున్న ఈ చక్కటి సువార్త సభలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్టి మంచి మనసును వారికి మీరు ప్రసాదించినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, జరుగుతున్న ఈ మొదటి దినం సభలు ఇంతవరకు తోడుగా మీరుండి మీ నామ మహిమార్థమై జరిగించారు. జరగనుంటున్న కార్యక్రమంలో కూడా తోడుగా ఉండి మంచి విషయాలు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ, మిమ్మల్ని ప్రేమించి మీ పరిచర్యలో అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వడానికి వారి ఇచ్చిన ఈ కానుకను బట్టి కూడా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరైతే మరి వారి గొప్పలు నింపి మీ సేవార్థమై కానుకనిచ్చారో వారికి మీ కృపను అనుగ్రహించండి. ఇంకా మీ కార్యక్రమాల కొరకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి రాబోయే దినాలు ఇంకా ఎక్కువగా మీ పనిలో వారికి ఉన్న ధనాన్ని, వారికి ఉన్న సమస్తాన్ని ఖర్చు చేయగలుగుటకు సహాయం చేయడం ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, క్రీస్తేశ్వర పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను మీకు చేయించున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. నడిపించిన దేవజనులు మధుబాబు గారికి యొక్క సభల తరపున వందనాలు తెలియజేసుకుంటూ ముఖ్య కార్యక్రమంలోనికి వచ్చాము. దేవజనులు పివి రత్నం గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ తిరువూరు, దయచేసి దేవజనులు వాక్యోపదేశాన్ని అందిస్తూ ఉంటుండగా అందరం కూడా శ్రద్ధగా విందాము, దేవజనులను ఆహ్వానించుకుందాము. దయచేసి అందరం కూడా చప్పట్లతో దేవజనులకు ఈ యొక్క సమయాన్ని అప్పగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాలంపల్లి పరిసర ప్రాంతాలను ఆయన మీరు ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి మీ పిల్లల ద్వారా తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి నూతన మందిరాన్ని నిర్మింప చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఒకనాడునైన యెరూషలేములోనైనా ప్రారంభమైన మందిరం ద్వారా అనేక మంది సువార్తికులు బయలువెళ్ళి సర్వలోకానికి నాయన సువార్త ప్రకటించారు. ఇదిగోనైనా ఈరోజు యెరూషలేము పరిసర ప్రాంతాల్లోనైనా నిజమైన క్రైస్తవులు కరువయ్యారు. మరి ఈ నిర్మించబడిన ఈ మందిరం ద్వారా తండ్రి పరిసర ప్రాంతాలన్నీ సువార్త నింపబడి అనేక ఆత్మలనైనా మీ చెంతకు చేర్చడానికి మా ప్రియులు అనేక మందినైనా కష్టపడి మా కళ్ళ ముందునైనా ఈ మందిరాన్ని సాక్షాత్కరింపజేశారు. అందుని బట్టి కృతజ్ఞతలు. మరి ఈ మందిరంలోనికి నేను అడుగు పెడుతున్న ప్రతి ఆత్మ తండ్రి పరలోక పౌరులుగా తీర్చబడాలని కోరుకుంటున్నాం. ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి లేమిలో కూడా తండ్రి ఈ నిర్మాణాన్ని చేపట్టారు. వారిని వారి కుటుంబాలను దీవించండి. వారికి నాయకుడిగా ఉండి నడిపిస్తున్న మా ప్రియులు మీ కుమారులు విజయరావు గారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి సహకారంలో నిలిచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. గ్రామాన్ని దీవించండి. అనేక మంది నాయన సత్యం వైపు అడుగులు వేయటానికి కృపను గ్రహించమని కోరుకుంటూ ఈ రెండు సభలు కూడా తండ్రి
మరి ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ ఏర్పాటు చేశారు. మరి కూడి వచ్చిన బిడ్డలందరూ తండ్రి సహకారులుగా నిలిచి మీ కుమారుని ఆయన ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో మీ పక్షాన్ని నిలబడి కొన్ని మాటలు మేము ఆలోచన చేస్తుండగా మా మనోనేత్రం నలిగించండి. కేవలం విని విస్మరించే వారిగా ఉండకుండా విన్న దాని ప్రకారం జీవించటానికి కృపనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమెన్. బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ తరఫున ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ జగ్గేపేట వారి ఆధ్వర్యంలో మరి పోలంపల్లి రీసెర్చ్ సెంటర్కి మరి పర్మనెంట్గా ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. దానికి విశేషమైన కృషి సల్పిన మన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు వేదికను అలంకరించారు పెద్దలు. అలాగే దేవుని సువార్తలో ప్రతినిత్యము కూడా మాతోటి జతపని వారిగా ఉంటున్న ప్రిన్సిపల్స్కి అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు చేరువచ్చిన సార్వత్రిక దేవుని సంఘం అంతటికి మరి ప్రత్యేకమైన పాటతో మనందరినీ ఆనందింపచేసిన మరియన్న గారికి క్రీస్తు పేరిట శుభాభివందనం తెలియజేసుకుంటున్నాం. ప్రియులరా, మరి సేవ చేయటం అనేది ప్రతి సేవకుడికి కూడా ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఒక సేవకుడు తన ప్రాంతాన్ని విడిచి, తన గ్రామాన్ని విడిచి, తన కుటుంబాన్ని విడిచి ఎన్నో కష్టాలు అనుభవించి ఒక ప్రాంతంలో ఒక చర్చి నిర్మాణం చేయటం అనేది చాలా సాహసోపేతమైన పనండి. ఎందుకంటే అది చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎంతోమంది చేయాలని ఆశపడతారు, కానీ అందరూ దేవుని మందిరాలు నిర్మాణం చేయటం అనేది జరగదు. తొలి సందేశంలో మనం విన్నాం కదా, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, కానీ ఆ దావీదు దేవునికి మందిరం కడతానంటే దేవుడేమన్నాడు, ఒకసారి నీ చేతులు చూసుకోనాయన అన్నాడు. ఏమైంది దావీదు గారి చేతులకి? కుష్ఠవ్యాధి ఏమైనా వచ్చిందా? లేదు. ఏమైంది? రక్తంతో తడిసిపోయి ఆయన చేతులు. ఆ దారిన పోతున్న వాళ్ళందరూ కూడా తలలు ఊచుచు ఏమంటారట, ఎంతమంది తలలు తెగ నరికాడు, ఇక్కడికి వచ్చి దేవుని మందిరం కట్టాడు అంటారు కదండి. ఏదైనా ఒక తప్పు పని మనం చేసినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఏది చేసినా ప్రజలు అంగీకరించరు. అందుకే దేవుడు ఏమన్నాడంటే నువ్వు వద్దు నాయన అన్నాడు. మరి ఇంత సామాగ్రిని ఏర్పాటు చేశాను కదా తండ్రి అంటే, నీ నడుములో నుంచి ఉద్భవింపబోయే నీ కుమారుడు వస్తాడు కదా, అతని చేత నేను కట్టించుకుంటానని చెప్పేసి అన్నాడండి. ఇజరా గారిని ఇప్పుడు అడిగాను నేను, ఇది ఎన్నో మందిరం అంటే ఐదో మందిరం అటండి. ఏమండి ఐదో మందిరం? సేవ అనేది ప్రతి సేవకుడికి కూడా కఠినతరమే. ఎన్నో కష్టాలు, అందులో ఎన్నో బాధలు, మనం నష్టపోవాల్సింది ఉంటుంది, నిందలు అనుభవించవలసి ఉంటుంది, ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చుంటుందండి. ఒకప్పుడు ప్రార్థన చేసుకోవటానికి ఒక నిర్దిష్టమైన ప్రదేశం మనకు లేదండి. ఉందా ఎవరికైనా? యూనివర్సిటీస్లో సేవ ప్రారంభించిన ఏ ఒక్కరికి లేదండి. మీ కళాశాల కావచ్చు, మీ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, ఎక్కడో ఒక చోట పరాయి పంచను తలదాచుకొని ఆరాధన చేసుకున్నాం మనం అందరం కూడా, అవునా కదా? అలా కాలక్రమేణా మరి దేవుడు అనుకూలించిన సమయానుకూలతను బట్టి అనేక ప్రాంతాల్లో ఈ మందిరాలనేది స్థిరంగా ఆరాధన చేసుకోవటానికి ఎండ చలి వర్షం నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఆటంకం లేకుండా ఈ స్థలాలు దేవుడు అనుగ్రహించాడండి. మరి మేము కూడా మా ప్రాంతంలో మూడు మందిరాలు నిర్మించామండి. మరి మాకంటే ముందు మరి సీనియర్లు, వయసులో పెద్దవాళ్ళు, సేవలను ఉన్నవాళ్ళు, ఆయన ఐదు ఉన్నాడు, మేము మూడోది. ఏమండి, కొద్ది నెలలుగా నాకు ఆరోగ్యం బాగలేదు, కంటి సమస్య. అయినా సరే నూజివీడు ప్రాంతానికి ప్రయాణం చేసి అక్కడ మందిర నిర్మాణం అనేది చేపట్టామండి. మరి నెలాఖరికి అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందండి. ప్రియులరా, అంటే ఏ ప్రాంతంలోనైనా మనం సేవ ప్రారంభించినప్పుడు ప్రజల నాడి ఏంటంటే, ప్రజలు ఆరాధించుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం లేకపోతే రారండి. చాలామంది మాత్రం ఉన్నారు డైరెక్ట్గా, ఏమండి మీరు చెప్పే వాక్యం గొప్పదిగా ఉంది కానీ మందిరం లేకపోతే ఎవరు రారు. ప్రజలకు ఏం కావాలి? ఒక చర్చి వాతావరణం ఉంటే తప్ప
వాళ్ళు రారండి. ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని సెమినార్లు చేసినా, ఎన్ని తరగతులు పెట్టినా కూడుకోవడానికి ప్రత్యేకంగా స్థలం లేకపోతే ఎవరు రావటం లేదండి, ఎవరు రావటం లేదు. అందుకే అనేక ప్రాంతాలు ఇప్పుడు మన వాళ్ళు చైతన్యవంతులయ్యి అనేక ప్రాంతాల్లో మందిరాల నిర్మాణం జరుగుతుంది. లేని వారి కొరకు ప్రార్థన చేయండి, అవసరమైతే సహాయం చేయండి. అన్ని ప్రాంతాల్లో కూడా మందిరాలు స్థిరపరచబడాలి, దేవుని వాక్యం ఉన్నతంగా ప్రకటించబడాలి. అందులో అడుగు పెడుతున్న ప్రతి వారు పరలోక పౌరులుగా తీర్చబడాలి. ఆ విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. మరి మందిర నిర్మాణం కొరకు కాయకష్టం చేసుకుని, కూలీనాలు చేసుకొని, చిరు వ్యాపారులు, ఉద్యోగం, వ్యాపారం ఏది చేసుకుంటున్నా వారి జీవనాన్ని వెచ్చించి ఏమండి సహాయం చేశారు, ప్రార్థించారు, పనిచేశారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రేపు మందిర నిర్మాణం జరుగుతుంది. మరి లేమిలో కూడా ఈ రెండు దినాల సభలకు నాంది పలికిన ఈ స్థానిక సంఘం అంతటికి నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నామండి. ప్రియులారా, మరి ప్రకటింపబడిన పాఠాల్లో మరి ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు అనివార్య కారణాల వలన రాకపోవడం జరిగింది. ఆ పాఠాన్ని కొనసాగింపు చేద్దామండి. అపాయకరమైన కాలములు ఏవి అనే పాఠాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అపాయకరమైన కాలములు ఏవి? ప్రియులారా, ఈరోజు ప్రపంచం అంతా కూడా సామాజిక మాధ్యమాలు మనిషి చేతిలోనికి రావటం వలన నేల నలుచెరుగుల ఎక్కడ ఏ వార్త సంభవించినా క్షణాల్లో మనకు చేరవేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అనేక రకాలుగా షేర్ చేస్తున్నారు. అంటే ప్రపంచం అంతా కూడా ఈ వార్తలు క్షణాల్లో తెలిసిపోవటం వలన ఒక కుగ్రామంగా మారిపోయిందండి. ఏమంటే ఒక ఊరిలో ఏదన్నా వార్త సంభవించింది అనుకోండి, వెంటనే అందరికి తెలిసిపోయింది, ఆ నోట ఈ నోట. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడేది జరిగినా తెలిసిపోతుందంటే, ఇంత టెక్నాలజీ ఈరోజు డెవలప్ అయిపోయింది, ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో మనకు తెలిసిపోతుంది, ఎక్కడ అపాయం సంభవించినా మనకు తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. న్యూస్ ఆన్ చేస్తే చాలండి ఛానల్, లేదా మన సెల్ ఫోన్లో ఎక్కడ ప్రయాణంలో ఉన్నా ఫోన్ ఆన్ చేసుకుంటే చాలండి. ఇదిగో పలానా హైదరాబాద్ పట్టణంలో సాత్విక్ అనే కుర్రాడు ఉరివేసుకున్నాడు, అండి ప్రీతి ఆత్మహత్య చేసుకుంది అని అలా క్షణాల్లో వార్తలు మన అందరికీ తెలిసిపోతున్నాయి కదండి. దీనికి గల కారణం ఏంటంటే కాలానుగుణంగా మనం అంతా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాం కదండి, అభివృద్ధి చెందాం. మరి దేవుడు కూడా ఈ మనిషికి కాలాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఈ కాలాలు సమయాలు మనిషి ఉపయోగించుకొని రాబోయే అపాయాన్ని తప్పించుకోవాలని, అపాయకరమైన కాలము నుండి తనను తాను రక్షించుకోవటానికి దేవుడు పుట్టినది మొదలుకొని ఎన్నో ప్రణాళికలు మనిషి కొరకు సిద్ధం చేశాడండి, మనిషి కొరకు సిద్ధం చేశాడు. ఏమండి రీసెంట్గా టర్కీలో భూకంపం వచ్చింది కదండి. టర్కీ అంటే ఏదో చిన్న ప్రాంతం అనుకోకండి, అప్పటి ఉన్న దేశాల్లో పెద్ద దేశం, ఆసియా మైనర్గా పిలువబడింది, చిన్న ఆసియాగా, ఒక ఆసియా దేశంగా పిలువబడింది అది. ఏమండి ఈ మనుషులందరూ కూడా 250 నుంచి 270 దేశాల్లో చెదరిపోయారు కదా. ఎక్కడి నుంచి చెదరిపోయారు తెలుసా? ఆ టర్కీ దేశం నుంచేనండి. ఆదాము అవలు దేవుని చేత నిర్మింపబడిన ప్రాంతం అదే టర్కీ అనే ప్రాంతం. అక్కడి నుంచే కదా ఆదాము అవలు తూర్పు నుంచి తూర్పుకు, తూర్పు నుంచి తూర్పుకు, తూర్పు నుంచి తూర్పుకు ఈ నేల అంతటి మీద ఈ ప్రజలు వ్యాపించడం అనేది జరిగింది. ప్రియులారా, షినారు మైదానంలో కూడా తూర్పుకే వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ టర్కీలో విపరీతమైన భూకంపం అండి, ఆకాశ హర్మ్యాలు అండి ఎలా రాలిపోయాయో చూసాం కదా. నేలమట్టం అయిపోయాయండి, నేలమట్టం అయిపోయి ఎన్నో వేల మంది ఏమండి ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. కొంతమంది కొన్ని రోజులు ఉండి మరణించారు, కొంతమంది దేవుని దయ వల్ల బయటపడటం అనేది జరిగిందండి. ఎంతోమంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే వాళ్ళకి ఎవరండి దిక్కు? వాళ్ళ ఆలన పాలన ఎవరు చూస్తారు? ఆ వార్త క్షణాల్లో మనకు తెలిసిపోయింది కదా. ఏమండి ఆ వార్త విన్నప్పుడండి గుండెలు అదిరిపోయాయండి అందరికి కూడా. అమ్మో టర్కీలో భూకంపం, టర్కీలో భూకంపం నెక్స్ట్ భారతదేశంలోనే రాబోతుందనగానే అందరు భయపడిపోతున్నారు, అందరు భయపడిపోతున్నారు. అంటే ఆ దేశము ఈ దేశము అని లేకుండా ప్రమాదం
ఎక్కడైనా సంభవించవచ్చు, ఎప్పుడైనా సంభవించవచ్చు. ఆ ప్రమాదాలు సంభవించినప్పుడు ఒకటే మనం ఊహిస్తాము, ఒకటే మాట్లాడుకుంటాం. ఏమని ఏమని ఈ ప్రపంచానికి అంతం దగ్గర పడింది అనుకుంటూ ఉంటాం. అయ్యో ఏంటి కాలాలు ఎలా మారిపోయాయని చాలా భయపడిపోతూ ఉంటామండి. ఒకనాడు ఒక గ్రామంలో ఒక మనిషి చనిపోతే పొద్దుగుంకగానే అందరూ తలుపులు వేసుకునేవాళ్ళు, తలుపులు వేసుకునేవాళ్ళు. అవునా కదా? ఎందుకు భయం? ఆనాడు ఈరోజు శవాన్ని చూస్తూ కూడా పండగ చేసుకుంటున్నారండి. భయం ఉందా? భయం ఉందా? లేదు కదండి. అంటే కాలం మారిపోయింది, కాలానుగుణంగా మన మనసుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఊరికి ఒక్కడే ఉండేవాడు తాగుబోతు, వాడిని అందరూ పట్టించుకునేవాళ్ళు కాదు, వాడు ఏదన్నా సైలెంట్కి వెళ్ళిపోయాడని. ఇప్పుడు అందరూ తాగుబోతులు అయ్యారు. ఎందుకంటే డెవలప్ అయిపోయారు కదా, చదువులు పెరిగాయి కదా. ఈరోజు చదువులు సంస్కారం నేర్పడం లేదండి, సంస్కారం నేర్పలేదు. చదువుకున్న వాళ్ళే చదువు లేని వాడికంటే ఎక్కువగా త్రాగుతున్నారండి, ఎక్కువగా తాగుతున్నారు. డిసెంబర్ 31st నైట్ అండి, తెల్లవారితే జనవరి 1st మనం అందరం కూడా వాచ్ నైట్ సర్వీస్కి వెళ్తాం కదా, చర్చిలోనికి వెళ్తాం కదా. అలా వెళుతుంటేనండి ఊర్లు దాటుకొని ఏమండి ప్రతి ఇంటి మీద క్రిస్మస్కి స్టార్ కనపడేది. ఇప్పుడు స్టార్లన్నీ ఎక్కడ కనపడుతున్నాయి? పొలాల్లో కనపడుతున్నాయి. ఏంటి గొర్రెల కాపర్లను చూస్తే కాదండి, అందరు ప్రతివాడు సెల్ తీసుకోవటం, లైట్ వేసుకోవటం, పూటుగా తాగటం అండి, తాగుతున్నారు. దేవుడు అందుకైనా వాళ్ళకి కాలం ఇచ్చింది, కాలాన్ని దేవుడు అందుకైనా వాళ్ళకి ఇచ్చింది. చూడండి ఎలా మారిపోయారు. ఒకప్పుడు ఊరికి ఒకడు ఉండేవాడు, ఇప్పుడు ఊర్లో ఎవరు చూసినా వాళ్ళే కదండి. అందుకేగా టెండర్ పిలిచినప్పుడు కోట్లలో పలుకుతున్నాయి, కోట్లలో పలుకుతున్నాయి. ఆ పక్కనే ఉన్న తెలంగాణను తెచ్చుకుంటున్నారా అని చెప్పేసి మరలా ఎంక్వైరీ నిఘా. ఏమంటే ఆంధ్రప్రదేశ్లో మందు బాగోట్లేదట, తెలంగాణలో మంచి రుచిగా ఉందట. చూడండి ప్రియులారా, దేవుడు ఏది తినమన్నాడు, దేని ఎందు నీ సుఖంగా ఉండమన్నాడు? ఏమంటే సారం కలిగిన దాని ఎందా, సారం లేని దాని ఎందా? ఏమండి ఎందుకు మీ రోకలు అలా వేస్ట్ చేస్తున్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు కదండి. కాలాలు మారిపోయాయి, కాలానుగుణంగా మన మనసుల్లో మార్పు చోటు చేసుకుంది. ప్రతి మనిషి హృదయం కూడా ఏమైందన్నాడు దేవుడు? అంధకారమైందన్నాడండి. టెక్నాలజీ పేరిట వెలుగులు విరజిమ్ముతున్నాం అనుకుంటున్నారు, కానీ చీకట్లోకి వెళ్ళిపోతున్నామన్న సంగతి ప్రతి మనిషికి కనపడటం లేదండి, కనిపించడం లేదు. అసలు ఈ కాలాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ కాలాల్లో జరుగుతున్న మార్పులేంటి? ఈ కాలం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటని తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారండి, కానీ అందరూ చేతులు దులుపుకొని ఊరకున్నారన్నమాట. ఎందుకంటే కాలం గురించి నువ్వు ఎంత తెలుసుకోవాలనుకున్నా అది నీకు అర్థం కాదు, అర్థం కాదు. ఎందుకంటే దేవుని యొక్క కాలానికి ఏమండి ఆది అంతం అనేది లేదు కదండి. ఆయన సంవత్సరములకు మితి లేదట, మితి లేదు. అలాంటి దేవుడు నిర్ణయించిన కాలాన్ని కూడా మనం తెలుసుకోవటం అనేది నీటి మీద రాతల్లాంటిదని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఈ కాలం ఎప్పుడు ప్రారంభమైందంటే చూద్దామండి ఒకసారి. ఆది కాండం ప్రారంభ అధ్యాయము 14 వచనం చూద్దామండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికాడు దేవుడు. ఏమండి సృష్టి కార్యక్రమంలో నుండి ఒక్కొక్క దినం ఆయన ఏమండి ఈ మానవాళికి అవసరమైన వాటినన్నిటినీ కూడా రూపిస్తున్నాడు. ఆయన రూపిస్తున్నాడు. ప్రారంభంలో వెలుగు కలిగింది. ఏమండి ఒకప్పుడు వెలుగు చీకటి కలిసే ఉన్నాయండి, బియ్యంలో రాళ్ళు కలిసినట్టుగానండి. ఏమండి పల్లెటూరులో నుండి ఒకప్పుడు పెళ్లి పెట్టుకుంటే నెల నాళ్ళుగా ఇంటి పక్కన ఉన్న అమ్మలక్కలు చేంజ్ చేసేవాళ్ళు, బస్తాల బియ్యం రాళ్ళు వేరు చేసేవాళ్ళు అండి. అలాగే దేవుడు కూడా మొదటి దినాన్ని ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలికాడు. ఆ వెలుగును వేరు చేయటం ఎంత కష్టం చెప్పండి ప్రియులారా. ఏమంటే మన రూమ్లో
చీకటి ఉందనుకోండి, లైట్ వేయగానే చీకటి పక్కకు పోతుంది అన్నమాట, వెలుగు రాగానే చీకటి పక్కకు వెళ్ళిపోతుంది. కానీ ఈ చీకటిని వేరు చేయడానికి దేవుడు చేసిన ప్రాసెస్ ఎంత పెద్దదంటే అది ఎవరికి అర్థం కాదండి, అది ఎవరికి అర్థం కాదు. ఈ భూమి అంతా కూడా చీకటిగా ఉన్నప్పుడు, అగాధ జలముల మీద చీకటి ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కమ్మని పలికాడు. ఏమంటే దేవుడు చెప్పిన ప్రకారమైందట మొదటి దినాన. ఇక ఆ తర్వాత మరలా ఈ వెలుగు చీకటిని వేరు చేశారు కదా. ఈ వెలుగు చీకటి అనేది అలా రొటేట్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి ఒక చోట ఉండకుండా. ఏమండి, పగలు 12 గంటలు వెలుగు ఉండాలి, రాత్రి 12 గంటలు చీకటి ఉండాలి, 6 గంటల నుంచి 6 గంటల వరకు అండి. ఇలా ఈ చీకటి ఈ వెలుగులకు ఉన్నప్పుడు దేవుడి మానవాళికి వెలుగునివ్వాలి, చీకటినివ్వాలని ఆకాశ విశాలమందు 2 జ్యోతులను నియమించాడటండి. జ్యోతి అనగానే మీ ప్రాంతంలో ఉన్న జ్యోతులు కాదండి, జ్యోతి అని పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు, పెద్ద జ్యోతి అన్నాడు. ఏంటి ఆ పెద్ద జ్యోతి? సూర్యుడు. చిన్న జ్యోతి అన్నాడు. ఏంటి ఆ చిన్న జ్యోతి? చంద్రుడు అండి. ఏమండి, ఆ సూర్యుడు ఈ చంద్రుడు ఈ భూమి తిరగటం వల్ల ఈరోజు మనుషులుగా మనకు కాలాలు అనేవి సంభవిస్తున్నాయి. ఒక దినం నీకు రావాలంటే ఏం అవ్వాలి? భూమి తన చుట్టూ తాను తిరిగి రావటానికి పట్టే కాలం ఎంత? 24 గంటలండి. 24 గంటలు ఇది ఒక రోజు అన్నమాట. అలా ఒక నెల రావాలంటే, ఒక నెల రావాలంటే చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావాలన్నమాట. ఏమండి, అలా మనకు నెల రోజులు పడితే అది చంద్రుడికి ఒక దినం లెక్క అన్నమాట. ఆలోచించండి, ఇక సంవత్సరం రావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టేసి రావడానికి పట్టే కాలం 1 సంవత్సరం అండి. ఇది మనుషులకు ఇవ్వబడిన కాలం అండి, ఇది మనుషులకు ఇవ్వబడిన కాలం. వాటి కాలాలు మరలా వేరే ఉన్నాయి, వాటి దినాలు వేరే ఉన్నాయి. ఇది మానవాళికి దేవుడిచ్చిన కాలం అన్నమాట. ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ భూమి మీద మనకెందుకు జన్మనిచ్చాడు అంటే, తల్లి గర్భంలో ఉండగానే మనిషి ఆయుష్కాలాన్ని నియమించాడండి. మొదటి సందేశం ఉన్నా కదా, ఆయుష్కాలం అది 60 కావచ్చు 40 కావచ్చు 50 కావచ్చు 70 కావచ్చు 90 ఏళ్ళు కావచ్చు అండి. ఈ ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ ఆయుష్కాలంలో తనని వెతికి తనని తెలుసుకుంటావని, వివేకము కలిగి దేవుడు వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి అట్ట నరులను పరిశీలించొస్తున్నాడు. ఎవరైనా నన్ను వెతుకుతారేమో వారికి ఇచ్చిన ఆయుష్కాలంలో అని చెప్పేసి అండి, వెతుకుతారని చెప్పేసి. కానీ ఎవరు వెతుకుతున్నారు చెప్పండి? కాలాన్ని వృధాగా పోనిస్తున్నారండి, టైం పాస్ చేస్తున్నారండి. తల్లి గర్భంలో ఇచ్చిన ఆయుష్కాలం, మనం పిండముగా ఉన్నప్పుడే మన డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ దేవుడు ఫిక్స్ చేశాడండి, నియమించేశాడు. ఆ ఆయుష్కాలం వరకు నువ్వెన్ని అక్రమాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా దేవుడు పట్టించుకోవటం లేదండి. ఎందుకు పట్టించుకోవటం లేదు తెలుసా? నీకంటూ ఒక ఆయుష్కాలం ఇవ్వబడింది. ఆ ఆయుష్కాలం ముగిసిన తర్వాత ఎవరి చేతులు పడతాడు? జీవము గల దేవుని చేతులు పడట భయంకరం. ఆ భయంకరమైన దినం ఒకటి ఉంది నువ్వు దేవుని చేతులు పడేది. ఆ దినము రాకముందే, ఈ దినాలు ఉండగానే నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటావు, చక్కదిద్దుకుంటావని, దేవుడు నువ్వు తప్పులు చేస్తానని నేను పట్టించుకోవట్లేదండి. ఒకని ప్రతిరోజు న్యాయ విమర్శలు నిలబెట్టడానికి ఆయనకు అగత్యం లేదన్నాడు. రోజు నిన్ను తప్పు చేస్తున్నావు కాబట్టి రోజు బోన్లో నిలబెట్టి విచారణ చేస్తే ఎవరైనా తప్పు చేస్తారా? దేవుడు అలా అనుకోవట్లేదండి. ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీకిష్టం వచ్చినట్లుగా బ్రతుకు అన్నాడండి, నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకు. అయితే అన్నాడు, అంటే కండిషన్స్ అప్లై అవుతాయనమాట. మనం పెద్ద పెద్దగా రాసిన అక్షరాలు చదువుతామండి పేపర్లో, కింద ఎక్కడో చిన్నగా రాస్తాడు ఏమని, కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయని. ఇది చదవం మనం, షాపుకి వెళ్ళిపోతాం, అక్కడ బారెడ్ రేట్ వేస్తాడండి వాడు. అదేంటండి పేపర్లు అలా రాశాడంటే పేపర్ సరిగ్గా చదవలేదా అని అంటాడు. అవునా కదా? దేవుడు కూడా అయితే అంటున్నాడంటే, కానీ అంటున్నాడంటే అక్కడ ఏదో ఒక సమస్య ఉందన్నమాట. అది అర్థం చేసుకోకుండా దేవుడు స్వేచ్ఛగా బ్రతకమన్నాడు, స్వేచ్ఛగా జీవిస్తే స్వేచ్ఛ లేని లోకంలోనికి వెళ్ళిపోతాం మనం. అందుకే ఇవ్వబడిన ఆయుష్కాలంలో మనం చక్కగా ఈ కాలాలను ఉపయోగించుకోవాలి. తల్లి గర్భంలో ఇచ్చిన ఆయుష్కాలం ప్రారంభమైంది, ఈ భూమి మీద కాలాలను అనుభవిస్తున్నామండి మనం.
కాలాల్లో తేడాలు అన్ని కాలాలు ఒక్కటి కాదు ఈ భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ప్రతి మనిషి కూడా తాను బ్రతుకు నిమిత్తం ఏం చేయాలన్నాడంటే కష్టపడి పని చేయాలన్నాడండి ఆదాంతో ఏం చెప్పాడు నీ ముఖపు చెమట కార్చి నువ్వు వ్యాపారం చేయాలి ఆహారాన్ని సంపాదించుకోవాలన్నాడు అలా ప్రారంభమైన ఈ జీవన వ్యాపారం అండి ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిందండి ఇదంతా దేని కొరకు ఈ పనులన్నీ దేని కొరకు అన్నాడు వారి ప్రయాసం అంతా కూడా వారి నోటికే కదా కోటి కొరకు ఎన్ని విద్యలు అన్నాడు కోటి అన్నాడండి ఆ కోటి విద్యల్లోనే కూలినాలు ఉంది కాయకష్టం ఉంది పాడి పంటలు ఉన్నాయి ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది అన్ని రంగాలు అందులోనే ఉన్నాయండి ఏ మనిషి ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఏది చేసినా దేనికండి అని అడగండి దేనికంటారు మూడు పూట్ల హాయిగా తినడానికే కదండి తినడానికే కదా అలా నువ్వు ఆహారాన్ని సంపాదించుకోవడానికి దేవుడు తానిచ్చిన కాలంలోనండి మూడు కాలాలను విభజించాడండి మూడు కాలాలను విభజించాడు మనం పంటలు పండించుకోవాలనండి ఏం కాలాలు అవి వర్షాకాలం పంటలు పండించుకుంటాం ఆ వర్షం పడితే నీటిని స్టోరేజ్ చేసుకుంటాం రిజర్వాయర్లలో ఆ తర్వాత ఖరీఫ్కి ఇచ్చిన తర్వాత రబీకి నీళ్ళని సప్లై చేస్తారండి అంటే వర్షాకాలం ఎండాకాలం మనం పంటలు పండించుకుంటాం వర్షాకాలం శీతాకాలం వేసవికాలం ఇవి మరలా ఎలా తిరుగుతూ వస్తాయండి ప్రతి కాలం కూడా అలా రన్ అవుతూ ఉంటాయండి ఈ కాలాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే కేవలం నీకు పంటలు పండించుకోవడానికి మాత్రమే కాదు తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములు అన్నాడు ఆ కాలాల్లోనే నీకు నిర్ణయించబడిన కాలం ఉంది అదే ఆయుష్కాలం అంటున్నాడు ఆయుష్కాలం అన్నాడు ఆ కాలాల్లో నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే ఆ తర్వాత మరొక కాలం వచ్చిందండి అదే కాలం పోయే కాలం అనమాట ఇక ఆ పోయే కాలంలో నిన్ను ఎవరు పట్టుకున్నా ఆగమండి హాస్పిటల్కి వెళ్ళాము అడావుడికి 100,000 రూపాయలు తీసుకెళ్ళాము బంగారం అంతా తాకట్టు పెట్టి మా ఆయన ఏదో పట్టుకుంటే ఆగిపోతాడో నువ్వు అనుకుంటావు కానీ తిరిగి వచ్చాడా తిరిగి రాడు కదండి ఇక పోయే కాలం ఎందుకు వచ్చిందో తెలుసా ఈ మూడు కాలాలలో నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేకపోయావు కాబట్టి ఇక ఆ పోయే కాలంలో నిన్ను ఎవరు ఆపలేరండి ఎవరు ఆపలేరు ఏదో సినిమాలో ఒక ఆవిడ భర్త వెనకాల పడి 10 ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే కథల కాదండి ఇది అలా జరగవు ఎన్ని కూడా ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోవాలి పాతాళానికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళి ప్రాణాన్ని తిరిగి తీసుకొని వచ్చేవారు ఎవరు లేరండి ఎవరు లేరు అందుకే ప్రియులారా ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ప్రతి మనిషిని కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి అందుకే ఈ కాలాన్ని దేవుడు విభజించి మనం ఉపయోగించుకోవాలని ఇచ్చాడండి మరి ఈ కాలాన్ని మనం ఏం చేస్తున్నాం వృధాగా గడుపుతున్నాం కదండి వృధా గడుపుతున్నాం మనిషికి ఎక్కువ కాలం బ్రతకటం అంటే చాలా ఇష్టం అండి రేపే చచ్చిపోతాం అంటే ఇష్టం ఉంటుందా మరో క్షణంలో చచ్చిపోతాం అంటే ఇష్టం ఉంటుందా ఇష్టం ఉండదండి ఏమంటే హాస్పిటల్లో రేపు చచ్చిపోతాడమ్మా ఈ ఇంటికి తీసుకెళ్ళి ఈయనకి ఇష్టం వచ్చింది పెట్టండి అంటారు ఇష్టం వచ్చింది పెట్టమన్నా తినడానికి ఏమైనా ఇష్టపడతాడా ఇష్టపడ్డావు ఎందుకంటే మనోవేదన అయ్యో రేపు చచ్చిపోతాను అన్న వేదన తప్ప మనశ్శాంతితో ఏది తినలేడండి ఏది తినలేడు మనిషికి ఎంత ఆయుష్కాలం ఇచ్చినా ఏమండి ఆ ఆయుష్కాలంలోనే మనసు మార్చుకోవాలి యేసుక్రీస్తు వారు ప్రారంభ శతాబ్దంలో వచ్చాడు వచ్చామంటున్నాడు కాలము సమీపించినది మారు మనసు పొందండి అంటున్నాడు మనసు మార్చుకోండి అంటున్నాడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని వృధాగా గడుపుతున్నావా ఈరోజు భూమి మీద మనుషులందరూ కూడా ఆయుష్కాలాన్ని వృధాగానే గడుపుతున్నారండి గడుపుతున్నారా లేదా ఇది నేను చెప్తున్నది కాదు ఇలా మనుషులందరూ కాలాన్ని వృధా చేస్తున్నారని దేవుడు హెచ్చరిస్తున్నాడండి ఏమండి రాబోయే కాలంలో నీరు దొరకదు నీటిని వృధా చేయకండి అని స్లోగన్స్ మనం చూస్తున్నాం అవునా కదా గాలిని కాలుష్యం చేయకండి గాలి కొనుక్కోవాల్సి వస్తుంది ఢిల్లీ హర్యానా లాంటి ప్రాంతాలు ఏం చేస్తున్నారు గాలిని కొనుక్కుంటారు అమెరికాలో కూడా అలాగే ఆక్సిజన్ సెంటర్లకు వెళ్ళిపోతున్నారు డబ్బులు ఇచ్చి ఒక గంట స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని వస్తున్నారండి అది స్వచ్ఛమైందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది కాలుష్యమైంది ఏమండి చూడండి ప్రియులారా ఇలా దేవుడు మనిషిని హెచ్చరిస్తున్నాడు మీరు ఎందుకు కాలాన్ని వృధాగా చేసుకుంటున్నారు ఆయుష్కాలాన్ని నేను ఇచ్చిన సమయాన్ని ఎందుకు వృధాగా పోనిస్తున్నారు అని దేవుడు ఏమంటున్నాడు చూద్దామండి ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
పదిహేను వచనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులే కాక జ్ఞానులవలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి అన్నాడు. దేవుడు బైబిల్లో ఎన్నో జాగ్రత్తలు చెప్పాడండి. ఆయన చెప్పిన జాగ్రత్త పాటించక మనం అజాగ్రత్తగా వెళ్ళిపోతే మనకే ప్రమాదం, మనకే ప్రమాదం. ప్రయాణం చేసేటప్పుడు చూడండి ఎన్నో కాషన్స్ ఉంటాయండి, హెచ్చరిక బోర్డులు ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్రమాదం. అజాగ్రత్త వెళ్ళిపోతే ప్రమాదకరమైన మలుపు ఉన్నది. నెమ్మదిగా వెళ్ళవలెను. ఉంటాడా వీడు? ఉంటాడా? తల్లిదండ్రుల మీద పోట్లాడి 100,000 రూపాయలు పెట్టి బైక్ కొనుక్కున్నాడండి. ఏమండి ప్రమాదకరమైన మలుపులు ఎలా వెళ్ళాలి? నిదానంగా వెళ్ళాలన్నా వాళ్ళు అలాగే రాస్తారని వీడు ఇడాగెళ్ళిపోయాడండి. అవతల వచ్చే వాహనం కనిపించలేదు. ఏమండి ఆ టైర్ల కింద పడిపోయి పచ్చడైపోయాడండి. రూపాన్ని పోల్చుకోవటానికి కూడా లేదు, ఎందుకంటే ఇచ్చిన ఆయుష్కాలం ఉంది. కానీ సమయాన్ని వృధా చేసుకున్నాడు, దేవుడిచ్చిన కాలాన్ని గుర్తించలేకపోయాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదండి. అందుకే ప్రతి మనిషి సమయం విషయంలో ఎలా ఉండాలి చెప్తున్నాడు, సమయం విషయంలో ఎలా ఉండాలి చెప్తున్నాడండి. సమయమును పోనీయక అన్నాడు. అంటే మనం సమయాన్ని ముందుకు పోనీయకుండా ఏమైనా పట్టుకుని ఆపుతున్నావా? వాచ్లో ఒకవేళ బ్యాటరీ తీసేస్తే, సెల్లో బ్యాటరీ తీసేస్తే నీ ఫోన్లో టైం ఆగిపోయింది, మరి మిగతా వాళ్ళ టైం అంతా ఆగిపోతుందా? నీ చేతికి వాచ్ పని చేయకపోయినా, సెల్ పని చేయకపోయినా, ఏది పని చేయకపోయినా భూమి తిరగటాన్ని బట్టి కాలం అనేది తిరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుందండి. ఈ భూమి తిరగటం ఆగిపోతే నీ వాచ్లో ముళ్ళు తిరగదు, అది ఆగిపోతుందన్నమాట. అంటే భూమి తిరగటం వల్ల మన కాలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ కాలంలో మీరు ఏం చేయాలంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, సద్వినియోగం చేసుకొనుచు. పిల్లరా, రైల్వే స్టేషన్లో నుండి ప్రయాణానికి సిద్ధమే అక్కడ కూర్చున్నాం అనుకోండి, ట్రైన్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ రైలు వచ్చే సమయంలో నుండి చాలామంది ఆ ప్లాట్ఫారం మీద చిరు వ్యాపారులు వస్తారండి. వాళ్ళు వచ్చేసి ఏమంటారు తెలుసా? ఆ టైం పాస్ పల్లి అంటారు. అంటే పల్లి మనకు తెలుసు, టైం పాస్ పల్లి ఎక్కడ పండుతుంది, ఏ చేయలే పండింది చెప్పండి? ఏంటి ఆ టైం పాస్ పల్లి అంటేనట, సార్ ట్రైన్ ఇంకా రావడానికి సమయం ఉంది కదా, ఈ ట్రైన్ వచ్చేలాగా ఈ శనగ పలుకులు ఒక్కొక్కటి ఇలా తింటూ టైం పాస్ చేయండి. టైం పాస్ పల్లి అని ఒకటే లొల్లి మన చెవిలో అనమాట, అది కొనేంతవరకు వాడు వెళ్ళనమాట. అంటే ఎలా శనగ పలుకు ఎగరేసుకుంటూ తినకపోతే సమయం గడవదా, ముందుకు వెళ్ళదా? వెళ్ళదా చెప్పండి, వెళుతుంది. ఆ సమయాన్ని వాడు వ్యాపారంగా మలుచుకున్నాడండి, వ్యాపారంగా మలుచుకున్నాడు. చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, టైం పాస్ కొరకు పార్ట్ టైం ఉద్యోగం మరలా చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాడు మావాడు? రెండు చేతులు సంపాదిస్తున్నాడంట. చూసారా? అంటే టైంని ఇలా డబ్బు సంపాదన కొరకు ఉపయోగిస్తున్నారండి. ఇదేనా టైం పాస్ చేయటం అంటే? సమయమును పోనీయక అన్నాడు. ఏమంటే సమయమును పోనీయక, ఎవరండి సమయాన్ని ఆపగలరు? ఎవరు ఆపగలరు? టైమ్ ఈజ్ గోల్డ్ అంటారండి, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అంటారు, టైమ్ ఈజ్ మనీ అంటారు. అండ్ ఒక్క క్షణం అలా గడిచిపోయినా తిరిగి రానిది సమయం అంటారండి. ఎవరైనా తీసుకొని రాగలరా? లేదండి. అలాంటి విలువైన సమయాన్ని ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారట? పోనిస్తున్నారు వృధాగా. అంటే దినమంతా మనుషులు చేస్తున్న కార్యక్రమాలు ఏంటో చూడండి ప్రియులారా. ఏం చేస్తున్నారు దినమంతా మనుషులు? ఏమండి ఈరోజు క్రికెట్ ఉంది, కాలేజీ మానేస్తాడు, టీవీ ముందు కూర్చుంటాడండి కళ్ళు పెద్ద చేసుకొని. ఏం చేస్తున్నాడు వీడు? సమయాన్ని పోనిస్తున్నాడు. ఉదయం లేచింది మొదలుకొని సెల్ ఫోన్ నుంచి ముఖం తిప్పుకోవట్లేదండి మనుషులు. మేము చదువుకున్నప్పుడు ఒక పాట ఉంది, జిమ్మీ జెట్ అండ్ హిస్ టీవీ సెట్ అని చెప్పేసి ఒక పాట ఉందండి. వీడు రోజు టీవీ చూసి చూసి వీడు ముఖం ఏమైపోయిందంట? టీవీలాగా మారిపోయిందట. ఈరోజు మనుషుల పరిస్థితి కూడా అలాగే మారిపోయిందండి. సెల్ ఫోన్ నుంచి అసలు ముఖం తిప్పుకోకుండా టైం పాస్ చేసుకుంటూ ఆ గేమ్స్ ఆడుకుంటూ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసుకుంటున్నారండి. ఏమండి మనిషి దినమంతా ఖాళీగా ఉంటాడు కానీ వాక్యం చదవటానికి అస్సలు ఇష్టపడ్డండి. దేవుని గురించి తెలుసుకుందామన్న ఆలోచనే మనిషికి లేదు, దేవుని వెదికే మనసు లేదు మనుషులకి.
అందుకే దేవుడు అక్కడి నుంచి చూస్తున్నాడట. వివేకము కలిగి దేవుని వెదుకు వారు కలరేమో అని ఆకాశం నుంచి నరులను పరిశీలించి చూస్తున్నాడట. ఒక్కడు కూడా ఆయన వెదికేవారు లేరటండి, ఒక్కరు కూడా లేరట. అందుకే మనకిచ్చిన ఈ ఆయుష్కాలం కానీ దేవుడిచ్చిన కాలాలు కానీ అపాయకరమైన కాలములుగా మారిపోయాయండి. ఎందుకంటే కాలం ఉండగా నువ్వు ఉపాయంతో పనిచేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు కదా, ఆ దీపం ఆరిపోతే చీకట్లో ఏం చేయగలవు నువ్వు, ఎలా ఇంటిని నువ్వు బాగు చేసుకోగలవు నువ్వు. అందుకే దేవుడిచ్చిన ఈ కాలం ఉండగానే మనం సర్దుకోకపోతే మన జీవితానండి, ఇక ఆ తర్వాత రాబోయే కాలాలు ఏం కాలాలు, అపాయకరమైన కాలాలండి, అపాయకరమైన కాలాలు. ఈరోజు ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ చూసామా, టీవీలో న్యూస్ ఆన్ చేసామా, ఏమండి రోడ్లన్నీ రక్తసిక్తం అండి, ఏ వైపు నుంచి ఏ వార్త వినవలసి వస్తుందని చెప్పేసి భయపడిపోతుందండి ప్రపంచం అంతా కూడా. నెమ్మది లేదండి ప్రపంచానికి, ఎక్కడ చూసినా హార్ట్ స్ట్రోక్లు అండి, ఏమండి కార్డియాక్ అరెస్ట్లు. ఎందుకు ఇదంతా జరుగుతుంది, శరీరానికి వ్యాయామం లేక కాదండి. అలా అనుకుంటే పునీత్ రాజ్కుమార్ వ్యాయామానికే కదా వెళ్ళాడు, జిమ్ చేయడానికే కదా వెళ్ళాడు, మరి అక్కడ ఎందుకు అరెస్ట్ అయిపోయింది అతని గుండె. అంతవరకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, ఇచ్చిన ఆయుష్కాలం అంతా సినిమాలకు నటించడానికి ఉపయోగించుకున్నాడు. అసలు ఈ జీవితం ఎందుకు వచ్చింది అనేది అతనికి అర్థం కాలేదండి, అర్థం కాలేదు. నిన్న చనిపోయాడు కదా తారక రత్న, అతనేం చేశాడు, అతను అలాగే చేశాడు. ఎందుకు ఈరోజు వార్తలు వినగానే మనుషులు భయపడిపోతున్నారు, ఏమంటే ఆ వార్త వినిపించిన కొద్ది రోజులకండి మీరు ఆ జాగ్రత్తలు పాటించండి, ఈ జాగ్రత్తలు పాటించండి, ఒకటే వాట్సాప్లో మెసేజ్ వెళ్ళండి, ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. ఏమండి మీరు భోజనం చేసినా టిఫిన్ చేసినా కాస్త మీకున్న పరిస్థితులను బట్టి మీ పొలాల్లో పనిచేసుకోండి, హాయిగా మీకు ఏ రోగాలు రావు, ఆరోగ్యంగా ఉంటారండి. ఒకప్పుడు బీపీ షుగరు అల్సరు హార్ట్ అటాక్లు ఏమైనా ఉన్నాయా, గ్యాస్ కూడా ఏమైనా ఉందా మనుషులకి, ఏమీ లేదండి. ఈరోజు అవన్నీ ఎందుకు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, పంటలన్నీ హైబ్రిడ్ అయిపోయాయి. ఈరోజు మొక్క నాటితే రేపే పంట రావాలి మనకి. మనుషులు ఆలోచించూడండి, చూడండి కోడి మాంసం రోజు వ్యాక్సినేషనే, కోళ్ళకు ఇంటి దగ్గర కోడి సంవత్సరం పెరిగితే తప్ప కోసుకునే వాళ్ళం కాదు కదండి. మరి 40 రోజులకి 35 రోజులకి కోడి ఏమండి పెరిగిపోతుందంటే ఎలా పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది. మనుషులంతా దేవుడిచ్చిన ఒరిజినాలిటీని మార్చేశారండి, కృత్రిమం చేశారు. నువ్వు చేసుకుందే నేను ఎత్తి మీదకి వస్తుందన్నాడు దేవుడు, అందుకే అనేక రోగాలు, అనేక రోగాలు అండి. అండి కొత్త కొత్త రోగాలు ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాయండి. ఒకప్పుడు కరోనా ఉందా, ఉందా లేదు కదండి. ఎందుకు ఈ కాలం వచ్చింది, ఎవడో చైనా వాడు చేసి పంపించాడు వాళ్ళ ల్యాబులు అనుకోకండి, నీ క్రియలను బట్టి దేవుడు నీకు ఇచ్చాడు కరోనా. కరోనాలో చాలామంది కాలం చెల్లి వెళ్ళిపోయారండి. మనం మాత్రం ఎందుకు మిగిలిన్నాం తెలుసా, మనం మాత్రం ఎందుకు మిగిలిన్నాం తెలుసా, నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఇంకా ఉంది, ఇకనైనా దేవుణ్ణి తెలుసుకుంటావని చెప్పేసి దేవుడు కొద్దిగా నీకు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని కూడా పోనిస్తావా, అదే దేవుడు చెప్తున్నాడు, సమయమును పోనీయక. సమయాన్ని పోనిచ్చేవాడు ఎవరట, అజ్ఞాని. ఎంత చెప్పినా వాడు వినడనమాట, ఎంత చెప్పినా వాడు వినడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏమన్నాడు తెలుసా, సోమరులు అన్నాడండి. ఈ సోమరులు ఏం చేస్తారట, టైం పాస్ చేస్తూ ఉంటారట. ఏమండి సోమరు ఏ పని చేయడు, ఏమండి ఉతక మీద తలుపు దిగుతుంది చూసారా, ఏమండి ఆ తలుపులు ఉన్నాయి చూసారా మన గుమ్మానికి, అక్కడ ఒక ఇనుపది ఉంటుందండి, ఏమండి ఏమంటారు నల్లెల అంటారట ఈ ప్రాంతంలో. అంటే ప్రాంతానికి ఒక పేరు ఉంటుందిలేండి, అంటే బంధు అంటారు, నల్లెల అంటారు, ఏమండి తిమ్మిడీలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారండి. అండి బైబిల్లో ఉతక అన్నాడు, ఆ ఉతకకి ఫిక్స్ చేసిన తర్వాత ఆ తలుపు మనం ఇలా ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా ఆ తలుపు అక్కడే ఉండి ఉంటుంది తప్ప ఎక్కడికైనా వెళుతుందా, లేదు కదండి. ఇప్పుడు ఈ టైం పాస్ చేసే సోమరవాడు కూడా ఎక్కడుంటాడు, తన పడక మీద మంచం మీదే, ఏమంటే అటు ఇటు దొరుకుతూ ఉంటాడు తప్ప ఆ మంచం దిగి పనికెళ్ళి రాబోయే కాలంలో ఆహారం సంపాదించుకుందామని ఆలోచన వీడికి లేదండి. అందుకే ఆ స్వామిని పిలిచి దేవుడు ఏమంటున్నాడు, ఒరే స్వామి ఎక్కడికి వెళ్ళన్నాడు, చీమల వద్దకు వెళ్ళు అన్నాడు. ఎక్కడ చీమలు, శ్రీకాకుళంలో చీమల కాదండి, అన్ని చోట్ల ఉన్నాయి చీమలు.
వాటి నడతలను చూడు, కనిపెట్టు. వాటికి యజమాను లేడు, రాజు లేడు, ముందు నడిపించే నాయకుడు లేడు. రాబోయే కాలంలో నువ్వు ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలని ఆ చీమలకి ఎవరండి నేర్పారు పాఠం? ఎవరు నేర్పారు చెప్పండి? వేసవి కాలం చక్కగా సిద్ధం చేసుకుంటాయి, వర్షాకాలంలో బయటికి వెళ్తే వర్షాన్ని కొట్టుకుని పోతాయి కదా, అప్పుడు లోపల భూమి లోపల కాలనీలు కట్టుకుంటాయండి అవి. ఆ కాలనీలు ఎలా కడుతున్నాయో ఇప్పటికీ సైంటిస్టులకు అర్థం కాలేదట. అవి తడవు, ఎంత వరద వచ్చినా వర్షం వచ్చినా అక్కడ సేఫ్టీగా ఉంటాయి. మరలా వర్షాకాలం గతించగానే మరలా పైకి వస్తే వర్షాకాలం అంతా సిద్ధపరుచుకున్న ఆహారాన్ని అవి తింటాయండి. అంటే వాటి కాలం తెలుసా? రాబోయే ప్రమాదకరమైన కాలం నుంచి మనం బ్రతికి బయటపడాలంటే ఈ ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాటికి తెలుసండి. అందుకే ఈ భూమి మీద కాలాలు గుర్తించని వాడితో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సోమరి చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. ఏమంటే అసలు సీసలు సోమరు ఎవరు చెప్పమంటారా? ఆ చీమలను నా దగ్గరకు రమ్మన్నాడట. వీడికంటే సోమరుడు ఎవరైనా ఉంటాడా? ఎవరైనా ఉంటాడా చెప్పండి? ఒక తండ్రి బాగా విస్తారమైన ఆస్తి సంపాదించాడటండి. ఎవరిలాగంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు చూసారా, వాడు కొడుకు ఎవడు ఉన్నాడండి, ఏమంటే కొద్దిపాటి సుమోలాగా ఉంటాడండి. వాడు నడవాలన్నా ఎడకన్నా వెళ్ళాలన్నా మరలా తోడు ఉండి తీసుకువెళ్ళాలండి. వీళ్ళంటి వాడే పూర్వం ఒకడు ఉన్నాడట. వాళ్ళ తండ్రి, నా కొడుకు ఎలాగో బద్ధకస్తుడు, వాడు ఏ పని చేయకపోయినా నా కళ్ళ ముందుంటే చాలని ఆశపడి, ఒరే నాయన నువ్వు ఎలాగో పని చేయలేవు అని చెప్పేసి మందబుద్ధి కలిగిన వాడని చెప్పేసి, నువ్వు ఎక్కడికి రావద్దు నాయన, మా కళ్ళ ముందుంటే చాలని చెప్పేసి ఆ గదిలోనే నువ్వు ఉండు, నీకు ఏది కావాలంటే నేను అది ఏర్పాటు చేస్తానన్నాడట తండ్రి వాడి మీద ఉన్న ప్రేమతోనండి. ఏం చేస్తారు నాన్నగారంటే, ఇదిగో ఈ స్విచ్ బోర్డు ఒకటి ఏర్పాటు చేశాను, ఇందులో కలర్స్ స్విచ్లు ఏర్పాటు చేశాను, నీకు నీళ్లు కావాలనుకో, వాటర్ కావాలనుకో, ఇదిగో ఈ పలానా కలర్ స్విచ్ నొక్కు, వెంటనే అక్కడ సైరన్ మోగుతుంది, బెల్ మోగుతుంది, పని వాళ్ళు తీసుకొచ్చి నీకు ఇస్తారన్నాడట. స్నాక్స్ కావాలన్నా, టీ కావాలన్నా, భోజనం కావాలన్నా, ఏది కావాలన్నా ఏర్పాటు చేశాడట తండ్రి. ఇప్పుడు ఈ స్వామివాడు కదా వీడు, వీడు అంటున్నాడట, నాన్నగారు అంత బాగానే ఉంది కానీ ఆ స్విచ్లు ఆన్ చేయమన్నా కదా, మా స్విచ్ ఎవరు ఆన్ చేస్తారన్నాడట. అసలు ఎంతకంటే స్వామివాడు ఎవడు ఉంటాడా, ఉంటాడా? ఇలాంటి వాడేనండి, చీమల యొద్దకు వెళ్ళారా అన్నాడండి దేవుడు. చీమల యొద్దకు వెళ్ళు, ఆకాశానికి ఎగిరి సంకుబుడి కొంగయ్యను తన కాలముని ఎరుగును గుర్తిస్తుంది అన్నాడు. సంకుబుడి కొంగ అన్నాడు. చూశారు ఎప్పుడన్నా కొంగనే? చూశారు ఈ కొంగనే? ఎక్కడి నుంచి వస్తుంది తెలుసు ఈ కొంగ? ఎక్కడో రష్యా ఆ పై ప్రాంతాలండి, పై ప్రాంతాల నుంచి వస్తుందండి. సైబీరియన్ ప్రాంతం అండి, అదంతా కూడా మంచుతో కప్పబడిపోతుంది. చలికాలం రాగానే మంచుతో కప్పబడిపోతుంది, పెద్ద పెద్ద వృక్షాలు చెట్లు సైతం ఆ మంచుతో ఏమైపోతాయంటే కప్పబడిపోతాయండి. ఏమండి నేల పచ్చటి పసరికి ఉండదు, పురుగులు ఉండవు తినటానికి, ఏముండదు ఆ ప్రాంతంలో. అలాంటి చలికాలం నుంచి తమ్మును తాము కాపాడుకోవటానికి పక్షులండి. ఆ సైబీరియన్ ప్రాంతం నుంచి, ఆ ఇంగ్లాండ్ పై ప్రాంతం, రష్యా పై ప్రాంతం నుంచి వస్తాయండి. వస్తాయి 8,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి, ఎన్నో కొండలు, ఎన్నో మైదానాలు, ఎన్నో నదులు, ఎన్నో సముద్రాలు దాటుకుంటూ వస్తాయండి. వచ్చి ఇక్కడే మన కృష్ణా జిల్లా ఉంది చూసారా, కొల్లేటి సరస్సు అంటారు చూసారండి, కైకలూరు ఆ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంటుందండి. పిల్లరా అక్కడ కొన్ని పక్షులు వస్తాయండి. ఏమండి ఉప్పలపాడుకి వెళ్ళిపోతాయి, పులికాట సరస్సుకు వెళ్ళిపోతాయి, ఏమండి రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోతాయండి. ఈ చలికాలంలో అవి ఏం చేస్తాయంటే ఎక్కడే గుడ్లను పెట్టి పొదిగి పిల్లలు చేస్తాయి, పిల్లలు చేస్తాయి. మన పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ ఏమండి ఆ పక్షి ప్రియులు కానీ ఏం చేశారంటే, కొల్లేటి ప్రాంతంలోనండి మేము వెళ్ళాము ఆ ప్రాంతానికి, ఇలాంటి స్తంభాలు ఏర్పాటు చేసి, ఇనుప స్తంభాలు, వాటిపైన గూళ్ళు ఏర్పాటు చేశారండి, జల్లెలు పెట్టి గూళ్ళు ఏర్పాటు చేశారు. కానీ అవి అక్కడ ఉండటం లేదండి. మరలా చలికాలం పూర్తయి, సమ్మర్ ఎంటర్ అవుతుందనగానే వేసవికాలం మరలా పిల్లలతో వెళ్ళిపోతున్నాయండి. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఆ ప్రాంతం వాళ్ళకి అనువుగా లేదు కదా, అక్కడ ఉన్న కాలం వీళ్ళు నివసించడానికి సరిగా లేదు కదా, ఎందుకు వెళ్ళిపోతాను, ఎక్కడే పర్మనెంట్గా ఉండొచ్చు కదా అనుకుంటున్నారండి వీళ్ళు. కానీ అవి ఉండలేదండి. ఎందుకు ఉండలేదు? వాటి కాలం తెలుసు వాటికి, ఏ కాలంలో ఎక్కడ అనువుగా ఉంటుందో, ఏ కాలంలో ఎక్కడ ఆహారం దొరుకుతుందో వాటికి తెలుసు అండి.
ఏమండి ఇక సమ్మర్ ప్రారంభించగానే ఈ ఎండ తీవ్రత పెరిగిపోతుంది కదా, ఉష్ణోగ్రతలు పెరిగి ఆ మంచంతా నిదానంగా కరిగిపోతుందండి. అప్పుడు చెట్లు బయటపడతాయి ఏమండి, నేల పచ్చడి పసరికలు బయటపడతాయి ఏమండి, పురుగులు బయటకు వస్తాయండి, అప్పుడు ఆహారం దొరుకుతుందని వాటికి అర్థమైందండి. ఏమండి మన తలంతా వాటి తలంతా, ఆ తలలో నీ మెదడంతా వాటి మెదడంతా, తాటికాయంత తలనేది 1350 గ్రాములు మెదడండి, దాని తలంతా అందులో మెదడంతా నిమ్మకాయలు నీటి బొట్టంతా అవునా. ఏమండి ఆ చిన్న మెదడుతో నుండి రాబోయే ప్రమాదకరమైన కాలాన్ని ఎండాకాలం ఇక్కడ భరించలేవండి అవి. ఏమండి రాబోయే ప్రమాదకరమైన కాలాన్ని తప్పించుకోవాలని ఎక్కడే ఉండి అక్కడ పరిస్థితులు అంచనా వేసేయండి, ఎక్కడే ఉండి అక్కడ పరిస్థితులు అంచనా వేశాయి. మరి దానికంటే మనం ఎంతో శ్రేష్ఠులం కదా, పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అన్నారు కదా. అలాంటి శ్రేష్టమైన ఈ మనిషి రాబోయే ప్రమాదకరమైన కాలమును తప్పించుకోవాలని ఆశపడుతున్నాడా? పోనీ ఏమైనా ప్రణాళికలు ఏమైనా మనిషి దగ్గర ఉన్నాయా ఉన్నాయా? ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మనిషి ఆలోచిస్తాడండి. దేవుడు ప్రమాదం రాకముందే హెచ్చరిస్తున్నాడు, అయినా మనిషి మారటం లేదండి, మారటం లేదు. పక్షులు వెళ్ళిపోయాయి, అదే దేవుడు చెప్తున్నాడు. చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక క్షమించండి 11వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. 11వ అధ్యాయము 15వ వచనం వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అన్నాడు. మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండు అన్నాడు, మరలా వెళ్ళాలి. అండి మీరందరూ మీ గృహాల నుంచి వచ్చారు, మీ గ్రామాల నుంచి వచ్చారు, ఈ సభ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? మరలా మీ ఇంటికి వెళతారు. మీరు ఇంటి దగ్గర నుంచే వచ్చారన్న సంగతి మీకు జ్ఞాపకం ఉందా లేదా? ఉందా? ఉంది. ఆ జ్ఞాపకం లేక ఇక్కడే గ్రౌండ్లో తిరుగుతుంది అనుకోండి, ఏమైంది మీకు? పిచ్చి పట్టిందంటారు. ఈ కేసు తేడాగా ఉంది, ఎర్రగడ్డ పంపించాలంటారు, అవునా కదా? అంటే మరలా వెళ్ళుటకు వీలు కలగాలంటే ఆ మెదడులో నీ తాలూకా జ్ఞాపకాలు ఉండాలి. నువ్వెక్కడ నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళాలన్నా జ్ఞాపకాలు ఉండాలి, లేకపోతే నీ ఫోటో తెల్లారి పేపర్లు ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఈ పక్షులకి ఏం గుర్తుందట? మేము అక్కడి నుంచి వచ్చాం, అక్కడికి వెళ్ళిపోవాలి. ఏమంటే ఆకాశములకు ఎగురు శంకుబుడి కొంగ తన కాలాన్ని ఎరిగింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వారు ఏ దేశం నుండి వచ్చిరో అన్నాడు. మీరు ఏ దేశం నుంచి వచ్చారు చెప్పండి? మీరంతా ఏ దేశం నుంచి వచ్చారు? ఏమండి ఏ దేశం నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారండి, పరలోకం నుంచి వచ్చారు. మరి శ్రేష్టమైన దేశం అండి అది. ఈ భూమి మీద ఎన్ని పాడి పంటలు కలిగినా ఒకనాడు ఇస్రాయేల్కి ఇచ్చిన కానాను దేశం అండి, పాలు తేళ్ళు ప్రవహించే దేశం అండి అది. ఒక ఆయన చెప్తున్నాడు ప్రసంగంలో, ఓ పిల్లరా ఇస్రాయేల్ దేశంలో పాలు తేళ్ళు ప్రవహిస్తున్నాయి మీకు తెలుసా అన్నాడు ఈయన చూసి వచ్చినట్టుగా. ఎలా ప్రవహిస్తున్నాయి అంటే ఏంటంటే అక్కడ కొండల మీదట ఆ పశువులు కట్ట ఎవరు పాలు తీసేవాళ్ళు లేక వాటంతట కారిపోతే పెద్ద నది ప్రవహిస్తుందట. ఏమండి అంత నదే ప్రవహిస్తేనండి ఈరోజు మనుషులు పాడి పరిశ్రమను ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి చెప్పండి ప్రియులారా. కానీ ప్రతి గ్రామంలో గేదెలు తగ్గిపోయాయి, అందుకే ప్యాకెట్ పాలు కొనుక్కుంటున్నాం, ప్యాకెట్ పెరుగు, ప్యాకెట్ మజ్జిగ. ఏమండి పల్లెటూరులో కూడా దొరకటం లేదు, ఒకప్పుడు ఇంటికి 4 గేదెలు ఉండేయండి, అందరికీ ఉన్నాయి. ఈరోజు గేదెలు పెంచుతున్నారా? మూట అయిపోయింది, ఫ్యాషన్కి వెళ్ళి షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ప్యాకెట్ తెచ్చుకుంటున్నారండి. ఆ దేశంలో అట నదే పారుతుందట, అక్కడ నుంచి పైపులు అయినాయిరా. మనకి కేజీ దేశంలో గ్యాస్ ఉంది విస్తారంగా, ఎక్కడ పంపిస్తున్నారు? ఇరాన్ వెళ్ళిపోతుంది, దేశాలు దాటి వెళ్ళిపోతుంది. అదే పాలు ప్రవహిస్తే మనకు రావు పైపులు అయిందారా? పిచ్చివాళ్ళండి, బైబుల్ అక్షర జ్ఞానం తెలియని వాళ్ళు ఉంటే ఇలాగే ఉంటారండి. ఇస్రాయేల్ ప్రయాణంలో ఏమేమి కనపడింది వాళ్ళకి? నేల మీద తేనె కనపడింది. ఏమన్నా చూసిన వాళ్ళందరూ అలా నాచి చూశారట, రుచి చూశారట, వాళ్ళు కనులు ప్రకాశించాయట. దీనికి ఆయన అన్నాడు అక్కడ తేనె మడులు మడులుగా కట్టుకుంటారు వరి మడులాగా అంటున్నారండి. అండి తేనె పంట ఉంది అసలు అక్కడ? ఒరిజినల్ తేనె దొరక్క అంత కల్తీ నూనె, కల్తీ తేనే కదండి. చూడండి సరిగా బైబిల్ మీద ఆ జ్ఞానం లేకపోతే ఇలాగే చెప్తారండి, ఇలాగే చెప్తారు.
ఇస్రాయేల్ దేశం శ్రేష్టమైన దేశం అండి. అక్కడ ఒక్క ద్రాక్షగలను ఇద్దరు మగవాళ్ళు దండతో కావడి మోసుకొని వచ్చారండి. సెంటర్కి వెళ్ళి ఒక కేజీ ద్రాక్ష పళ్ళు ఇవ్వనండి. ఎన్ని గెల్లేస్తారు? నాలుగైదు గెల్లేస్తారండి. ఆ రోజు ఒకే గెల ఇద్దరు మగవాళ్ళు మోసుకొని వచ్చారట. అది శ్రేష్టమైన దేశం. దేవుడు ఏమన్నాడంటే మరీ శ్రేష్టమైన దేశం అంటున్నాడు పరలోకం గురించి. దానికి వెళ్ళడానికి మీకు వీలు కలగాలంటే మీకు జ్ఞాపకం ఉండాలి అన్నాడండి. జ్ఞాపకం ఉండాలన్నాడు. ఆ జ్ఞాపకాలు మరిచిపోయి వారందరూ ఏమండి దేవునికి వ్యతిరేకులుగా మారిపోయి అరణ్యంలో రాలిపోయారండి. ఈరోజు కూడా మనిషికి దేవుడు ఆయుష్కాలం ఇస్తే ఏమండి సమయమును పోరిస్తూ ఎలా మారిపోయారంటే మనుషులు చెప్తున్నారు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోతావు అన్నాడు. ఏమండి దేవుడిచ్చిన ఆయుష్కాలం తల్లి గర్భంలో ఇచ్చాడండి. నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. అంటే నువ్వు ఏ రోజు పుట్టాలి, ఏ రోజు చచ్చిపోవాలి దేవుడు రాసేశాడండి. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారు? అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్నారట. వారికి దేవుడిచ్చిన కాలానికి ముందే కాలం చెల్లి వెళ్ళిపోతున్నారట. కాలం తిరిగి వెళ్ళిపోతున్నారట. అంటే ఇది దేవుడిచ్చిందా వాళ్ళు తెచ్చుకుందా? వాళ్ళు తెచ్చుకుందే కదండి, వాళ్ళు తెచ్చుకుందే కదా. ఈరోజు మనుషులు మంచి చెప్తే ఎవరికండి నచ్చుతుంది చెప్పండి? ఎవరికి నచ్చుతుంది చెప్పండి? మేము వచ్చే ముందు ఒక యాక్సిడెంట్ చూసామండి రోడ్డు మీద. ఏమండి రోడ్డు మీద ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లేనండి. అందులో ఈ హైవే రోడ్డు ఉంది చూసారా, జగ్గిపేట హైవే రోడ్ హైదరాబాద్. మీరు ప్రతి నిత్యము పేపర్లో చూడండి, ఎప్పుడు ఆ రోడ్లు రక్తశక్తమేనండి. ఎప్పుడు న్యూసే పలానా చోట యాక్సిడెంట్, పలానా చోట యాక్సిడెంట్, పలానా చోట యాక్సిడెంట్ అండి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? దేవుడిచ్చిన కాలం విలువ వారికి తెలియటం లేదు, ఈ జీవితపు విలువ వారికి తెలియటం లేదు. ఏమండి ఒకటికంటే ఒకడు ముందు వెళ్ళాలని స్పీడ్గా వెళ్ళిపోవటం, ఏమండి అటు నుంచి అంటే వెళ్ళిపోవటం అండి నరకానికి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అర్థం చేసుకోవట్లేదు. అధికంగా దుర్మార్గ పనులు చేయొద్దంటున్నాడు. నీ కాలానికి ముందుగా నీవేళ చనిపోతావు. అందరూ బుద్ధిహీనంగానే తిరుగుతున్నారండి. ఏమండి అందరూ బుద్ధిహీనంగా తిరుగుతున్నారు ఈరోజండి. గ్రామాల్లో సైతం అండి రాత్రనక పగలనక అందరూ తిరుగుతున్నానండి. ఒకరోజు సాయంకాలం 7 అయిందంటే విశ్వవాణి రేడియోలోనండి, రేడియోలో విశ్వవాణి కార్యక్రమం వచ్చేది. ఏమండి వాక్యం ఉన్న తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం, ఆ తర్వాత ప్రార్థన చేసుకుని పడుకునేవాళ్ళండి. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయా? తెల్లవార్లు తెల్లవారులనండి మనిషి మేలుకొనే ఉంటున్నాడండి. నిద్ర లేదు, అలసిపోతుంది శరీరం, ఏమండి రెస్ట్ లేదు. మరి గుండెలు ఆగిపోకుండా ఎలా ఉంటాయి చెప్పండి ప్రియులారా? దానికి కూడా రెస్ట్ కావాలి కదా, దానికి కూడా రెస్ట్ కావాలి కదా. ఏమండి అధికముగా దుర్మార్గ పనులు చేయవద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు. పట్టణాలు పల్లెటూళ్ళని లేకుండా ప్రజలంతా తెల్లవారు సంచారం చేస్తూనే ఉన్నారండి. నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోతావు అంటున్నాడు. నీ కాలానికి ముందుగా నువ్వు వేళ చనిపోతావు. ఏమండి ఈరోజు భూమి మీద జరుగుతున్న నేరాలు ఘోరాలు చూడండి. బలవన్మరణాలకు పాల్పడుతున్నారండి. ఏమండి తల్లిదండ్రులు లక్షలు కట్టి స్కూల్లో జాయిన్ చేశారట, శ్రీ చైతన్య స్కూలు. చూశారు ఈరోజు న్యూస్ చూశారుగా? ఏమండి ఇక్కడ తల్లిదండ్రుల ఫోర్స్ అనమాట బలవంతం, అక్కడేమో యాజమాన్యం బలవంతం అనమాట. అంటే పిల్లల్ని ఎలా మార్చేశారు? మార్కులు సాధించే యంత్రాలుగా మార్చేశారండి. అందుకే ఒక్క విజయవాడ పట్టణంలోనే 50,000 మంది విద్యార్థిని విద్యార్థులు టెన్షన్ షుగర్తో బాధపడుతున్నారండి. షుగర్లో ఇదొక రకం అనమాట. చూడండి ఎక్కువగా టెన్షన్ ఉన్న తొందరగా షుగర్ అటాక్ అయిందండి. ఆలోచించండి, ఆలోచనలు ఎక్కువ పెట్టుకున్న వాడికి పిల్లరా. అంటే షుగర్ వచ్చేసింది ఎందుకు? ఎందుకు? నీ జీవితంలో నెమ్మది లేదు, నీకు నెమ్మది లేదు. దేవుడిచ్చిన ఆయుష్కాలను సుఖంగా గడపాలి, ఆయన కార్యక్రమాల్లో ఉండాలన్న ఆలోచన ఎవరికి లేదండి. ఆయనకిచ్చిన కాలాన్ని వృధాగా గడిపేస్తున్నారు. దేవుడిచ్చిన కాలాన్ని వృధా గడిపేస్తున్నారు. ఏమండి అబ్బాయి చనిపోయాడండి, ఉరిపోసుకొని చనిపోయాడట.
వాడికి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఉందా లేదా? ఉందా? ఎందుకు చచ్చిపోయాడు? ఇంటికి వెళితే తల్లిదండ్రులు గోళ, అమ్మ నాకు ఆ కాలేజీ నచ్చలేదంటే ఏదో విధంగా ఈ సంవత్సరం చదవరా, వచ్చే సంవత్సరం వేరే కాలేజీలో వేద్దామన్నారండి. వాడి మానసిక పరిస్థితి బాగలేదు. అక్కడ యజమాన్యం మార్కులు రాకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్లకు వీళ్లకు మధ్య సతమతం అయిపోయాడు. చీ, ఇక ఈ కాలం వృధా అనుకున్నాడండి, ఉరు పోసుకొని చచ్చిపోయాడండి. ఎంతమంది అండి వెలుగులోనికి రాని వార్తలు ఎన్నున్నాయి చెప్పండి ప్రియులరా, ఎన్నున్నాయి. అందుకే ఈ కాలం ఇక ముగిసిపోతుంది, దగ్గర పడింది. దేవుడిచ్చిన ఆయుష్కాలం ముగిసిపోతుంది. ఏమండి ఈ కాలం ఉండగానే మనం ఏం చేయాలంటే, ఇదిగో మనం సర్దుబాటు చేసుకోవాలండి, సర్దుబాటు చేసుకోవాలి. దేవుడిచ్చిన కాలం ఉండగానే మనల్ని మనం దిద్దుబాటు చేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశం అండి, అవకాశాన్ని వినియోగించుకోకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి. అందుకే ఇక మీదట ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఎలా ఉండాలో దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:29 చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:29 చూద్దాం. సహోదరులారా, నేను మీతో చెప్పేది ఏంటంటే కాలము సంకుచితమై ఉన్నది అన్నాడు. ఏమండి ఇదేదో గ్రెగరి మెండల్ చెప్తే మనకు అర్థమైంది సంకుచితం అని అనుకోకండి. ఏది చెప్పినా దేవుడు చెప్పాలండి, ఏది చెప్పినా దేవుడు చెప్పాలి. కాలం ఏమైందట? సంకుచితమైందట. అంటే కుంచుకుపోతుంది, దగ్గర పడుతుంది, తక్కువైపోతుంది. కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలి అన్నాడు. గొప్ప మాట చెప్పారా, తిరువూరు నుంచి వచ్చి అనుకోకండి ఇది నేను చెబుతున్న మాట కాదండి. దేవుడు అన్నాడు ఏమని, మీరు పెళ్లి చేసుకున్నారా, ముడుముళ్ళు వేశారా, మీరు భార్యలు కలిగి ఉంటే భార్యలు లేనట్టుగా ఉండండి. ఏ స్త్రీ అయిన ఈ మాట అంగీకరిస్తుందా? అంగీకరిస్తారా? భలే చెప్పారండి. దేవుడు ఏంటి ఇలా చెప్పాడు, మరి పెళ్ళి ఎందుకండి చేసుకోవటం? మరి మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి ఏంటండి అంటారా? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉన్నారంటే విడాకులు ఇచ్చేయండి, పరిత్యాగ పత్రిక ఇవ్వండి అన్నాడు దేవుడు. అక్కడ కొద్ది కాలం ఎడబాటు. ఎవరి కోసం? దేవుని పని నిమిత్తం. ఒకవేళ ఆ భార్య నీకు ఏమండి అనుకూలంగా ఉందా, భార్యను కూడా వెంటబెట్టుకుని వెళ్ళన్నాడు. వెళ్ళన్నాడు. ఒకవేళ భార్య అనుకూలించటం లేదా, నీకు సహకరించట్లేదా, భార్య కలిగి ఉంటే కొద్దికాలం నా కోసం భార్య లేనట్టుగా ఉండు. అలాగని వాళ్ళకి తిండి తిప్పలకి ఇబ్బంది పెట్టమని కాదండి, వాళ్ళకి కావలసినవి ఇవ్వు. దేవుని స్వార్థకు వెళ్తున్న సమ్మతి చొప్పున ఏమండి శిష్యులందరూ కూడా పెళ్లి చేసుకున్న భార్యను విడిచిపెట్టి యేసుక్రీస్తు ఎంతకాలం ఉన్నారు? 3.5 సంవత్సరాలు ఉన్నారండి, 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఒకవేళ ఆ భార్య సహకారిగా ఉందా, సాటి అయిన సహకారిగా, విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని కేఫాలాగా వెళ్ళిపో పేతుల్లాగా సువార్త కన్నాడు. ఒకవేళ ఇబ్బందిగా ఉందా, నీకు భార్య ఉంటే భార్య లేనట్టుగా ఉండన్నాడు. కొద్ది కాలం నా కోసం అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడనట్టు, కొనువారు కొనేది నాది కాదన్నట్టు, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవించున్నట్టు కాక ఉండవల్లని ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మరి విజయరావు గారు ప్రసంగం చేశారండి, అంటే బంగారం కొనుక్కుంటే కాకులు ఇంటి మీద నుంచి ఏమని అరుస్తాయట, కావు 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 ఇది మీది కాదు అని అరుస్తాయట. ఇప్పుడు భార్యలు కలిగిన వారు ఎలా ఉండాలి? భార్యలు లేనట్టు ఉండాలి. కొనేవారు ఇది నాది కాదన్నట్టు ఉండాలి. నువ్వు ఏది తెచ్చుకున్నా ఇది తాత్కాలికమే, శాశ్వతం కాదు అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలోకి నువ్వు దేనికి వచ్చావు? నటించడానికి వచ్చావు. అప్పుడప్పుడు మనం అంటాం, ఒరే వీడిని నటించడం అంటే వీడు ఏంట్రా జీవిస్తున్నాడు అంటావా అంటాగా, మనం కూడా అలాగే ఓవర్ యాక్షన్ చేస్తున్నామండి. దేవుడు నటించమని పంపిస్తే ఇదే శాశ్వతం అనుకుంటున్నాం మనం, ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. ఈ లోకం శాశ్వతం కాదని పాటలు పాడుకున్నా అది పాటల వరకే పరిమితం అండి, దాన్ని మాత్రం మనసున పెట్టం కదండి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండాలి, పిల్లలు కలిగిన వారు పిల్లలు లేనట్టు ఉండాలి, ఇల్లు కలిగిన వారు ఇల్లు లేనట్టుగా ఉండాలి. నువ్వేది కొంటున్నా ఇది నాది కాదు అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం అంతా దేనిలో ఉంది? నటన,
నటన షేక్స్పియర్ చెప్పింది కాదు, ఇది దేవుడు చెప్పిందండి. ఈ లోకం అంతా నటనలో ఉంది. ఏమండి, నీకు ఇచ్చిన కాలంలో నువ్వు నటించాలి, దేవుని కొరకు ఉన్నతంగా కార్యక్రమాలు చేయాలి. లేదంటే ఈ లోకంలో ఉన్న కాలాలు దేవుడిచ్చిన మంచి కాలం అపాయకరమైన కాలంగా మారిపోయిందండి. ఆ అపాయకరమైన కాలములు ఎలా ఉంటాయో చూసి ముగించుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభవచనం చూద్దాం. అపొస్తలైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభం చూద్దామండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగంటే మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. ఏమండి, కొద్ది నిమిషాలు ఆగదు ఇక్కడ. మనుషులు ఎవరట? స్వార్థ ప్రియులు అన్నాడు. ఏమండి, స్వార్థం లేని మనిషి అంటే ఎవరైనా ఉన్నారా? ఏమండి, నా నేను నిస్వార్థపరుణ్ణి, ఈయనలో ఏ స్వార్థం లేదని వాళ్ళని చూపించండి. ఉందా? ప్రతి మనిషి కూడా పక్షపాతంతో ఉన్నాడండి, స్వార్థంతోనే ఉన్నాడు, స్వార్థంతోనే ఉన్నాడు. ఈ అపాయకరమైన కాలములు ఎప్పుడు వస్తాయంటే అంత్య దినములలో అన్నాడు. ఇంతకు అంత్య దినములు అంటే ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంత్య దినాలు, అంత్య దినములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆదికాండము 49వ అధ్యాయము ప్రారంభవచనం చూద్దామండి. అక్కడ యాకోబు గారు ఒక మంచి సంగతి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అంత్య దినాలకు ముందు చెప్పడం జరిగిందండి. అంటే అంత్య దినాల గురించి ఎప్పటి నుంచి పబ్లిసిటీ జరుగుతుందో చూడాలి మనం. యాకోబు తన కుమారులను పిలిపించట్లు అన్నాడు, మీరందరూ కూడి నా దగ్గరికి రండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబోవు దాన్ని గురించి నేను మీకు తెలియజేస్తాను అంటున్నాడండి. అంటే యాకోబు గారు అంటున్న మాట చాలామందికి అర్థం కాలేదండి. అంత్య దినాల్లో సంభవింపబోయే దాని గురించి మీకు తెలియజేస్తానంటున్నాడు. అంటే యాకోబు గారు తన కుమారులు ఉన్న కాలం అంత్య దినములు అంటున్నాడా కాదంటున్నాడా? ఏదండి, ఏమన్నాడు యాకోబు గారు? మనం ఉన్న కాలం అంత్య దినాలు అంటున్నాడా? అంత్య దినముల్లో సంభవించబోయేది అంటున్నాడా? అంటే అంత్య దినాలు రాబోతున్నాయి, అంత్య దినాలు రాబోతున్నాయి అంటున్నాడు. ఆ అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు. ఏమంటే రాజైన నెబుకద్నెజరు కూడా ఒక కాలం వచ్చిందండి. అక్కడ దానియేలు అంటున్నాడు, రాజా అంత్య దినములు ఎందు సంభవించబోయే దేవుడు మీకు చూపించాడు, తెలియజేశాడు అన్నాడు. అంటే దానియేలు గారు నెబుకద్నెజరు ఉన్న కాలం కూడా అంత్య దినాలు కాదు. ఎప్పుడు అంత్య దినములు ప్రారంభమయ్యాయంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రాకతోనండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడిన అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టడంతోనే అంత్య దినాలు ప్రారంభమయ్యాయన్నమాట. ఈ అంత్య దినముల్లో ఏం జరుగుతాయి, ఏం వస్తాయట? అపాయకరమైన కాలములు అన్నాడు. అపాయకరమైన కాలములు అండి. ఏమండి, కాలం మంచిదేనండి, దేవుడిచ్చిన కాలం మంచిదే. ఆదికాండం ప్రారంభమధ్య 31వ వచనం చూస్తే దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడట అది ఎలా ఉందట? చాలా మంచిది అన్నాడండి. కాలం చెడిపోయింది అని అనకండి, కాలం చెడిపోలేదండి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉందండి, ఎప్పుడూ ఒకేలాగా ఉంది. ఆ కాలాల్లో మార్పులు అనేది చోటు చేసుకున్నాయి. నీ పనుల ద్వారా మీ దోషములే వాటి క్రమాన్ని తప్పించాయన్నాడు. అంటే నీ ప్రవర్తన మీద ఈ కాలాల్లో మార్పు జరుగుతుంది. ఏమండి, ఆలోచించాలి. అంత్య దినములు వచ్చేసాట, ఆ అంత్య దినాల్లో ఏం కాలాలు అన్నాడు? అపాయకరమైన కాలంలో. ఆ అపాయకరమైన కాలంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్తున్నాడండి. మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. స్వార్థ ప్రియులు, మనిషి మొదట దేనికి ప్రియుడు అనమాట? స్వార్థానికి, స్త్రీ అయినా పురుషులైనా స్వార్థానికి. ఏమండి, నాకంటే ఎక్కువగా నేను పలానా వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పినా అది అబద్ధమేనండి. ఎందుకంటే నీకంటే నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించలేవు. ప్రేమించగలడా? ప్రేమించలేండి. తన దేహం కంటే ఎక్కువగా ప్రేమించగలని వాళ్ళు ఎవరున్నారండి? నీ దేహాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించుకుంటావు. ఏమండి, అనుమానం వస్తే చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం చూద్దామండి. 29వ వచనం, మనిషి దేనికి స్వార్థ ప్రియుడో చెప్తున్నాడు చూడండి. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు అంటున్నాడు. నీ శరీరాన్ని నువ్వు ద్వేషించుకోగలవా? ఏమండి, పుట్టగానే నువ్వు నలుపుగా ఉన్నావు,
కొంతమంది తెలుపుగా ఉంటారు, మిల్క్ బ్యూటీ అంటారు, చామన ఛాయ్ అంటారు, రకరకాల రంగులతో ఉంటారు కదండి. చీ రంగులు మార్చుకోవాలని చెప్పేసి ఏమైనా చేసుకోగలవా? నువ్వు నల్లగా ఉన్నా అద్దం ముందు నిలబడి నీ దేహాన్ని చూసుకొని ఎంత పొంగిపోతావు, అబ్బా చూడు నా ఫిగర్ ఎలా ఉందో అనుకుంటావు కదండి. ఈ రంగులు మార్చుకోగలవా? మార్చుకోలేవు. నువ్వు నల్లగా ఉన్నా ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటావు, వాడు నాకంటే నల్లగా ఉన్నాడు అంటే నీకంటే తక్కువ నల్లతో పోల్చుకుంటావు, అవునా కదా? అంటే మనిషి తన దేహాన్ని చూసి పొంగిపోతాడు, ముందు దేహాన్ని ప్రేమిస్తాడండి. ఈ రంగు నాకు నచ్చలేదు, ఈ చేయి నాకు నచ్చలేదు నరికి వేయగలడా? ఏమండి, ఎలా ఉన్నా నీకు నువ్వే నచ్చుతావు, నిన్ను నువ్వు బాగా ప్రేమించుకుంటావు, అది నీకున్న మొట్టమొదటి స్వార్థం అండి, మొట్టమొదటి స్వార్థం. ఈ దేహం కొరకు మనిషి సమస్తాన్ని ఇస్తాడండి. అపవాదికి తెలిసింది ఆ సీక్రెట్. యోబు దగ్గరకు వచ్చాడు అండి, ఒక మనిషి తన ప్రాణం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించగలడు, తన శరీరం కంటే దేన్ని ప్రేమించడు అని మనిషి మొట్టమొదటిగా స్వార్థానికి ప్రియుడైపోయాడండి. మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు, స్వార్థ ప్రియులు. అంటే ఈ దేహాన్ని మనిషి ఎంత ఇష్టపడతాడని అంటేనండి, ఈ దేహం కొరకు ఎన్ని తుదిమెరుగులు దిద్దుతాడో తెలుసా? అంటే ఈ రూపం కొరకండి ఎంతగా మనిషి ధనాన్ని వెచ్చిస్తున్నాడు చూడండి ప్రియులరా. ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ పెట్టి ఎన్ని సంవత్సరాలైంది చెప్పండి? ఎన్ని సంవత్సరాలైంది? చాలా సంవత్సరాలైందండి. 7 వారాల్లో నిగారింపు అంటండి, పాలలాంటి మీరు పంటాడు. ఆ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి రాస్తానే ఉన్నారా? ఎప్పుడైనా తెల్లబడ్డారా? ఏమండి, ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏమండి ఆ రంగాను మారుతుందా? ఆ దేవుడిచ్చిన ఒరిజినల్ క్వాలిటీ అండి, దాన్ని ఎవరూ మార్చలేరు. చిరుతపులు తన మచ్చలను మార్చుకుంటుందా? అది సాధ్యమైతే నేను సాధ్యమవుతుంది. మరి టీవీలో చూపిస్తున్నాడు కదా, అంతకుముందు నల్లగా ఉన్న ముఖాన్ని ఆ తెర తొలగించేస్తాడండి, అది చూపిస్తున్న అంత మాయనమాట, అదంతా డూబ్ అనమాట. అండి ఈ శరీరానికి మనిషి ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత బద్ధుడై ఉన్నాడు చూడండి ప్రియుల. మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ధనాపేక్షులు, ధనాపేక్షులు. ఏమండి, ఎవరికి ఉన్నా లేకపోయినా నేనే ధనవంతుడుగా కనపడాలి, ఎదుటి వాడిని దోచుకుంటున్నారు కదండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమన్నాడు. కొందరు దాన్ని ఆశించి ఏం చేశారట? ఏమండి, తమ్మును తామే ఉరిపోసుకున్నారు, పొడుచుకొని చచ్చిపోయారు, విశ్వాసం నుంచి తొలగిపోయారు. పాత నిబంధన గ్రంథంలో ఇస్కరియోతు యోధ, ఇలా ఎంతోమంది జీవితాలను మనం చూస్తాం కదండి. ఏమండి, పాత నిబంధనలు ఉన్నారు, కొత్త నిబంధనలు ఉన్నారు. దేని కొరకు వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ధనం కోసం కదండి. ఎంత సంపాదించినా ఒకడు గాలికే ప్రయాసపడినట్టుంది, కానీ తాను వెళ్ళేటప్పుడు ఏదినైనా చేతపట్టుకుని వెళ్ళగలడా? లేదు కదండి. అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం నువ్వు వృధాకి గడిపావా? అపాయకరమైన కాలం వచ్చింది, నిన్ను కొంచుకొని పోతుంది ఆ కాలం. ఆ కాలం నిన్ను ఎవ్వరు తప్పించలేరు. ఏమంటే స్వార్థపుయులు, ధనాపేక్షులు, బెంకమలాడేవారు. ఏమంటే పైకి గంభీరం కనిపిస్తాడు, ధైర్యవంతుల్లా కనిపిస్తాడు, కానీ లోపల ఎంత పిరికివాడంటే మేడిపండు చూడ మేలిమై ఉంటుందట, బాగా నిగారింపుకున్నది. దాని పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులే. ఏమండి బెంకం, ఏమండి బెంకస్తు, మరి బెంకలు ఆడేవాళ్ళు కూడా ఇలాగుంటారు, పైకి ధైర్యంగా ఉన్నట్లుగా నటిస్తారు, నటన అన్నమాట ఇది. కానీ లోపల ఎంత పిరికివారంటే పిరికివాని మదిని బెంక మేలాగునా అన్నాడు. అంటే పైకి పిరికివాడేవాడు, లోపల గంభీరాన్ని ప్రదర్శిస్తూ ఉంటానమాట. బెంకములు ఆడేవారు. ఇంకేమన్నాడు? అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల కవిదేయులు. తల్లిదండ్రులు కవిదేయులట. ఏమండి ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే అపాయకరమైన కాలముల్లో అనడండి. ఏమండి మన పక్కనే చందలపాడు ఉంది కదా, సంవత్సరం క్రితం అండి, వృద్ధ దంపతులు అండి, తల్లి తండ్రి. కొడుకేమో త్రాగుబోత అయిపోయాడు, తండ్రికి వచ్చిన పెన్షన్ ఇవ్వలేదండి, న్యూస్లో చూపించారండి. ఏమండి దారుణంగా ఆ తండ్రిని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయాడండి. దేని కొరకు? త్రాగటం కొరకు. అపాయకరమైన కాలం. ఏమండి తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిని తండ్రిని ఎలా చూడాలని చెప్పాడండి దేవుడు? ఎలా చూడాలని చెప్పాడు? సన్మానించాలి. ఒకవేళ నీ తల్లిని కానీ తండ్రిని కానీ దూషించి కొట్టావా, నీ దీపం కారు చీకటిలో ఆరిపోతుంది అన్నాడండి, ఆరిపోతుంది అన్నాడు. ఏమండి తల్లిదండ్రులు మనం సన్మానించాలి,
సన్మానించడం షాలో కప్పడం దండేయటమే కాదండి, వాళ్ళ ఆలన్న పాలన అవసాన దశలో చూస్తించాలండి. అండ్ మా అబ్బాయి మాకు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు వచ్చిన వాళ్ళతో చెప్పి వాళ్ళు పొంగిపోతారండి. ఏదో ఆస్తిపాస్తులు సంపాదించడం అవసరం లేదు, అంశతులిక తలపాలు ఇవ్వడం అవసరం లేదు, వాళ్ళకి ప్రేమగా వాళ్ళని చూసుకుంటే చాలండి. ప్రేమగా చూస్తే చాలు, నీ నుంచి ఏది కోరుకోరండి, ఆప్యాయతతో పలకరింపు కోరుకుంటారండి. ఏమండి అలా లేని కాలం ఏం కాలం అంట? అపాయకరమైన కాలం అండి, అపాయకరమైన కాలం. కృతజ్ఞత లేనివారు దేవుడిచ్చిన ఈ సృష్టిని త్యాగనిపిస్తున్నాం కదా, కృతజ్ఞత ఉందా? దుష్టుల ఎడలా కూడా ఆయన ఏమండి ఆయన ఉపకారిగా ఉన్నాడండి దేవుడు. దుష్టుల ఎడలా కూడా ఉపకారిగా ఉన్నాడు, కృతజ్ఞత లేని వారి ఎడలా కూడా ఆయన ఉపకారిగా ఉన్నాడు. అలాంటి ఉపకారి ఇచ్చిన ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనకు సంభవించేది అపాయకరమైన కాలమే కదండి. ఈరోజు చూడండి ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలండి. ఏమంటే వాడిని చెప్పాలంటేనండి ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ప్రతి నిత్యం మనం చూస్తున్నాం కదండి, ఢిల్లీలోనండి ఏమండి ఒక అమ్మాయిని మరి చెరపట్టారు, బస్సులోనండి అలా వీధులు వెంట తిప్పుతూ తిప్పుతూ పాడు చేసండి, రోడ్డు మీద విసిరి పారేశారండి. ఇక్కడ సరైన వైద్యం అందక వేరే దేశానికి తీసుకువెళ్ళిన ప్రాణాలతో పోరాడి చచ్చిపోయిందండి. అప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి వాళ్ళు. ఏం చట్టం అది? ఏమండి నిర్భయ చట్టం అండి, నిర్భయ చట్టం. అది జరిగిన కొన్ని రోజుల్లోనే హైదరాబాద్లో జరిగింది. అభయ చట్టం చేశారు, మాదే హైదరాబాద్లో దిశ చట్టం చేశారండి. చట్టాలు మారుతున్నాయి కానీ ఏమండి మనుషులకు సంభవించే అపాయాలు ఏమన్నా మారాయా? అపాయాలు మారాయా? మారలేదు కదండి. అందుకే దేవుడు ఒక కాలాన్ని అంటూ నీకు ఇచ్చాడు, ఈ కాలంలో ఉపాయంతో పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈ కాలం ముగిసిందా నువ్వు వెళ్ళే పాతాళం ఉంది ఏమి లేదట, తెలివి లేదు, జ్ఞానం లేదు, ఉపాయం లేదు, ఇక అక్కడ అంతా అపాయమే అనమాట. ట్రాన్స్ఫార్మర్ మీద రాసి ఉంటుందండి ఏమండి డేంజర్ అని చెప్పేసి, ఏమండి అపాయము అపాయం. నువ్వు అపాయం మర్చిపోవచ్చు, ఉపాయం వెళ్ళావనుకో నీ రూపం ఎలా ఉంటుంది? అక్కడ పుర్రె గుర్తు కనపడి చూసావా? అలాగే ఉంటుందండి. అందుకే ప్రియులారా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నుండి మనం దేవుడు నియమించిన సత్క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేకపోతే దేవునికంటే ఎక్కువగా సుఖానుభవాన్ని అనుభవించే భూమి మీద ఒకనాడు మనకంటే ఒక పిచ్చివాడు ఉన్నాడండి, ధనవంతుడు. ఈ భూమి మీద అంతా శ్రేయస్కరం అని చెప్పేసి గడిపాడు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు అన్నాడు. ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారన్నాడు. వాడేలాగా దిగిపోయాడు, వాడేలాగా దిగిపోయాడు. అపాయకరమైన కాలం సంభవించింది వాడికి. అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితులు అన్నీ తారుమారైపోయాయండి. తన ఇంటి ముందే తన గేటు ముందే కురుపులతో నిండిన లాజర్ అండి. అక్కడికి వెళితే లాజర్ కురుపులు లేవు ఏమీ లేవు, పువ్వులాంటి జీవితం, ఆకర్షించే జీవితం అండి. తన వేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చటానికి ఒక్క డ్రాప్ అండి, ఒక్క నీటి బొట్టండి. ఇక్కడ నీటి విలువ తెలియక వృధాగా పాడు చేస్తున్నాం కదండి, అక్కడికి వెళితే నీటి విలువ అర్థమవుతుందండి మనకు. మోదవలసి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది నీటి విలువ. ఏమంటే స్నానం చేయడానికి లేదు, బాత్రూమ్కి వెళ్ళడానికి లేదు, ఏమంటే చాలా పడి వెళ్ళిపోతున్నారు. చూడండి ప్రియులారా నీటి విలువ అక్కడ తెలిసింది వాడికి. ఇక్కడ ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, పని చేయించుకున్నాడు, బానిసలుగా చేసుకున్నాడు పని వాళ్ళని, కానీ పరిస్థితులు తారుమారైపోయాయి. అపాయకరమైన కాలం సంభవించిందండి వాడికి. మనం ఈ భూమి మీద ఉండగానే వాళ్ళ జీవితాలు మనకెందుకు రాయించారంటే మనం కూడా అలాంటి అపాయకరమైన కాలంలోకి వెళ్ళకూడదని. అక్కడ ఏముంటాయక? ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. ఏముంటాయన్నాడు అక్కడ? ఏడుపును పళ్ళు కొరకుట. భలే మంచి ఛాన్స్ వచ్చిందండి, భూమి మీద ఎలాగో పళ్ళు తినలేకపోయాను, అక్కడికి వెళ్ళి తినొచ్చు అనుకున్నా. పళ్ళు కొరకటం అంటే యాపిల్ పళ్ళు కొరకటం కాదు, నీ పళ్ళు నువ్వే ఆ వేడి ఆ తీవ్రత ఆ బాధ భరించలేక కోపం వచ్చినప్పుడు పటపటమని పళ్ళు కొరుకుతావు చూసావా? అలా ఆ తీవ్రత భరించలేక నువ్వు ఏడవటం పళ్ళు కొరకటం తప్ప వేరే డ్యూటీ ఏమి లేదండి అక్కడ, వేరే డ్యూటీ ఏమి లేదు. అందుకే ప్రియులారా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఏమంటే దేవుడిచ్చిన సమయాన్ని వృధాగా పోనించి మీరు అపాయకరమైన కాలంలోనికి వెళ్ళకూడదని దేవుడు ఈ సందర్భాలన్నీ కూడా మనకు జ్ఞాపకం చేశాడండి, మనకు జ్ఞాపకం చేశాడు. అందుకే ఇవన్నీ కూడా మనకు రాశాడు. తల్లిదండ్రులు సన్మానించాలి కదా. ఒకనాటి శాస్త్రులు పరిసయులు ప్రధాన యాజకులు పెద్దలు వాళ్ళు ఏం చేస్తున్నారట? తల్లిదండ్రులకు అవిధేయులు వాళ్ళు ఎలాగో
వేళన కూడా తల్లిదండ్రులకు చేయవలసింది చేయనివ్వకుండా ఏమన్నారట కార్బాన్ అనే ఒక మాటని మీరు తప్పించుకోండి అంటున్నారట. కార్బాన్ అంటే ఏంటి? నా వలన మీకు ఏది ఉపయోగమో అది నేను దేవునికి ఇచ్చేశానని ఒక్క మాట అంటే ఇక తల్లిదండ్రులకు ఏమీ చేయనీయట్లేదట. వాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులు. ఈరోజు తల్లిదండ్రులను చూసేవాళ్ళు ఉన్నారా? చూసేవాళ్ళు ఉన్నారా? నలుగురు కొడుకులుంటే నలుగురు తల్లిదండ్రులు పంచుకుంటున్నారండి. ఆ తల్లిదండ్రులు అందరినీ కలిపి పెంచారు కదండి. వాళ్ళు వేరు వేరుగా ఉంచారు, మళ్ళీ ఉంచలేదు. ఈరోజు పెద్ద కొడుకింటి దగ్గర జనవరి నెల, రెండో కొడుకింటి దగ్గర ఫిబ్రవరి నెల, అలా 12 నెలలు నలుగురు దగ్గర తిరుగుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. ఏ అందరూ కలిసి తల్లిదండ్రులు చూసుకోలేరా? చాలామంది అడుగుతారండి, నేను ఒక్కడే కొడుకుని, అయ్యా అమ్మ మీతో కలిసి ఉంటుందా వేరుగా ఉంటుందా? ఏంటమ్మా అలా అడిగారంటే ఎంతమంది లేరయ్యా అలాగా? ఎంతమంది లేరు అన్న? నిజమేనండి, నిజమే, కళ్ళాలు చూస్తున్నాం కదా. తల్లిదండ్రులు కవిదేవులు. ఆ పిల్లల మీద గంపడ ఆశలతోనండి, బోలుడన్న ఆశలతో ఇవ్వండి. ఆ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి జీవితంలో నిలబెట్టారు కదండి. అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత ఆ తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా? ఈరోజు ఆర్ఫన్స్ హోమ్స్ ఎందుకు వెలిసాయి తెలుసా? అనాథ శరణాలయాలు ఎందుకు వచ్చాయి తెలుసా? ఈ పిల్లలు వాళ్ళని సరిగా చూడనందుకే కదండి. ఎందుకంటే పిల్లలు సరైన విధి విధానాలను వీళ్ళు పెంచలేకపోయారు. అందుకే వీళ్ళకి అపాయకరమైన కాలంలో వచ్చేసాయండి. ఈ భూమి మీద ఏది మంచి లేదండి, ఏది మంచి లేదు. అందుకే దేవుడు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానులోలే కాక జ్ఞానులోలే నడుచుకోవడానికి జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్త ఇక్కడ నువ్వు పాటించకపోతే అపాయకరమైన కాలంలోనికి వెళ్ళిపోతావు. ఆ కాలం నుంచి నిన్ను ఎవరూ తప్పించలేరు. అందుకే ప్రియులారా, ఈ భూమి మీద మనం ప్రాణంతో ఉండగానే దేవుడు ఈ మాటలు మనకు తెలియజేశాడు. ఈ భూమి మీద ఆయుష్కాలం ఉండగానే ఉపాయంతో దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపో, దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపో. ఆ తర్వాత రాబోయే ప్రమాదకరమైన కాలం నుంచి నువ్వు తప్పించబడతావు. లేక ఇక్కడే కాలాన్ని వృధాగా గడిపేవా, సమయాన్ని పోనిచ్చావా? ఇవి రాశారు చూసారా లిస్ట్ అంతా? ఆ లిస్టులో మనం చేరిపోతాం. అపాయం అనేది రానే వస్తుంది. ఆ రాబోయే ప్రమాదం నుంచి మనల్ని ఎవరు తప్పించే వాళ్ళే ఉండరు. అందుకే ఈ భూమి మీద ప్రాణాలతో ఉండగానే దేవుడు ఉపాయంతో, తెలివితో, జ్ఞానంతో నువ్వు ఆ కాలాన్ని తప్పించుకోవాలని ఎన్నో హెచ్చరిక మాటలు తెలియజేశాడండి. వివేకం కలిగి దేవుణ్ణి వెతకాలని. ఆ వెదికే కాలం పూర్తయిందా, ఇక అపాయకరమైన కాలం నుంచి మనల్ని ఎవరు తప్పించుకోలేరు. అందుకే ఈ 2 దినాల సభలు దేవుడు ఏర్పాటు చేశాడండి మన ముందు. ఈ సమయం ఉండగానే మీరు సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానులుగా నడుచుకోండి. రాబోయే ప్రమాదకరమైన కాలం నుంచి తప్పించుకొని పరలోక పౌరులు కావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ భూమి మీద నాయన మనుషులకు ఏదీ శ్రేయస్కరమైనది లేదు తండ్రి. ఇదిగో నేను మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని వృధాగా గడుపుతూ సమయాన్ని పోనిస్తూ సుఖవంతమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ అరులు చేస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన, మీ పని చేయటం కంటే మాకు శ్రేయస్కరమైనది మరొకటి లేదు తండ్రి. మీ పనిలోనే మా ప్రాణాలను పణంగా పెట్టాలి. మీరు ఇచ్చిన శరీరంతో తండ్రి మిమ్మల్ని ఆయన ఘనపరచాలి తండ్రి, సత్క్రియలు చేసి. అందుకే మా కొరకు ఆయుష్కాలం ఇవ్వబడింది తండ్రి. ఈ ఆయుష్కాలాన్ని తండ్రి ఉపయోగించుకుంటూ మీ కొరకు నాయన ఉన్నతంగా జీవించి ఉన్నతమైన కార్యక్రమాలు చేసి మీ జీవగ్రంథంలో మా పేరును లిఖించుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. అందులో భాగంగానే తండ్రి పాలంపల్లి ప్రాంతంలో ఉన్న మీ పిల్లలకు మీ ప్రియులు నాయన పిలుపునిచ్చారు తండ్రి. ఒక మంచి మందిరాన్ని నిర్మించి అందులో అడుగుపెడుతున్న ప్రతి ఆత్మ తండ్రి, ఇదిగో నేను పరలోకంలో అడుగు పెట్టాలనే ఆశతో తండ్రి ఈ మందిరాన్ని నిర్మించారు. ఎంతో వే ప్రయాసాలు కూర్చుని ఆయన వారు కష్టపడి నిర్మించారు. వారిని వారి కుటుంబాలను దీవించండి. పరసంబంధమైన ప్రతి దీవెన దయచేయండి. రేపటి దినాన తండ్రి మందిర ప్రారంభోత్సవం జరుగుతుండగా తోడుగా ఉన్న తండ్రి, దీని కొరకు కష్టపడి పనిచేసి ప్రార్థించిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ నాయకుడి గుండె నడిపిస్తున్న విజయరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారి పరిచర్యను విస్తరింపచేయండి. ఆయుర ఆరోగ్యాలతో దీవించండి. కుడి వచ్చిన దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను ఆయన దీవించండి. చేరు వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఆయుర ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. మరలా రేపటి దినం మాకు అనుగ్రహించి మీ విలువైన వాక్కులు మాకు నేర్పించమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఆశీర్వాదం తీసుకున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా సవివరంగా మనకు అందించినటువంటి దైవజనులు పివి రత్నం గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమం తరపున తెలియజేస్తున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.